ఒడున్నవాడవు మా ఇమ్మానుయేలువు. 600వ కీర్తన కలిసి పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. వాడవు అడియను వాడవు తోడున్న వాడవు మా ఇమ్మానుయేలు. గట్టిగా ఉన్న వాడవు అడియను వాడవు తోడున్న వాడవు మా ఇమ్మానుయేలు. అందరం కలిసి చెక్కయ్యను మంచిన దేవుడవు నీవేనయ్య, ఆచరుడు లేపిన ఆశ్చర్య గరుడవయ. చెక్కయ్యను మంచిన దేవుడవు నీవేనయ్య, ఆచరును లేపిన ఆశ్చర్య గరుడవయ. ఆహారం పక్షిన పోషకుడవు నీవేనయ్యా, ఆహారం పక్షిన పోషకుడవు నీవేనయ్యా. కాళ్ళను కడిగిన సేవకుడవు నీవేనయ్యా, కాళ్ళను కడిగిన సేవకుడవు నీవేనయ్యా. ఓ నీ వంటి దేవుడు లోకాన ఎవరయ్యా, నీ వంటి దేవుడు లోకాన ఎవరయ్యా. గట్టిగా నీలాంటి వాడు లేనేలేనయ్యా. ఉన్నవాడవు అని అనువాడవు తోడున్న వాడవు మా ఇమ్మానుయేలు. ప్రజలను నడిపిన నాయకుడవు నీవేనయ్యా, శత్రువును గెలిచిన బహుశూరుడవయ్యా. ప్రజలను నడిపిన నాయకుడవు నీవేనయ్యా, శత్రువును గెలిచిన బహుశూరుడవయ్యా. చేసేరుడు నీవేనయ్యా, సాతాను తొక్కిన చేసేరుడు నీవేనయ్యా. ఓ గెలిచిన పునరుద్ధానుడవయ్యా, ఏసయ్యా మరణం గెలిచి పునరుద్ధానుడవయ్యా. ఉన్నవాడవు అని
అనువాడవు తోడు నవాడవు మాయమాను ఏలుగు నవాడవు మై అనువాడవు తోడు నవాడవు మాయమాను ఏలుగు నవాడవు అని అనువాడవు తోడు నవాడవు మాయమాను ఎరుగటిగా నవాడవు అని అనువాడవు తోడు నవాడవు మాయమాను ఏలుగు ఉన్నవాడము అని అనువాడము తోడున్న వాడము మాయ మాను ఏలుగు తోడున్న వాడము మాయ మాను ఏలుగు మా తోడున్న వాడము మాయ మాను ఏలుగు తోడున్న వాడము మాయ మాను ఏలుగు తోడున్న వాడము మాయ మాను ఏలుగు గట్టిగా చప్పట్లు కొడుతూ మనకు తోడుగా ఉన్న ప్రభువుని మహిమపరుద్దాం. మన పాపముల నుండి మనల్ని విడిపించినది, మనల్ని పరిశుద్ధులుగా మార్చినది, నీతిమంతులుగా చేసినది మన ప్రభు అని విశ్వసించేవారు గట్టిగా చప్పట్లు కొడతారని మహిమపరుస్తారా. అందరం కలిసి సాంగ్ నెంబర్ 639, నీవేగా యేసు, నీవేగా, నీవేగా క్రీస్తు, నీవేగా. నీవేగా యేసు, నీవేగా గట్టిగా, నీవేగా క్రీస్తు, నీవేగా ప్రతి ఒక్కరు, నీవేగా యేసు, నీవేగా, నీవేగా క్రీస్తు, నీవేగా. పాపం నుండి విడిపించినది నీవేగా, పరిశుద్ధునిగా నన్ను మార్చినది నీవేగా, పాపం నుండి విడిపించినది నీవేగా, పరిశుద్ధునిగా నన్ను మార్చినది నీవేగా. ఘోర పాపము మన్నించినది రోత బ్రతుకును మార్చినది, నా ఘోర పాపము మన్నించినది రోత బ్రతుకును మార్చినది. నీవేగా యేసు, నీవేగా, నీవేగా క్రీస్తు, యేసు, నీవేగా, నీవేగా క్రీస్తు, నీవేగా, నీవేగా యేసు, నీవేగా, నీవేగా క్రీస్తు, నీవేగా. మరొకసారి, నీవేగా యేసు, నీవేగా, నీవేగా క్రీస్తు, నీవేగా, యేసు, నీవేగా, నీవేగా క్రీస్తు, నీవేగా. పాడు పాడుతున్న లేచి పెడతామా, లేచి లేచి పెట్టి కూర్చే అందరం కలిసి ప్రభు ఆరాధిస్తూ స్తుతిస్తూ గట్టిగా పాడుతూ అందరం కలిసి, పాపం నుండి విడిపించినది నీవేగా, పరిశుద్ధునిగా నన్ను మార్చినది నీవేగా, నా పాపము నుండి విడిపించినది ఓ యేసయ్యా, పరిశుద్ధునిగా నన్ను మార్చినది నీవేగా. ఘోర పాప
రక్తము మన్నించినది రక్త బ్రతుకును మార్చినది నా ఘోర పాపము మన్నించినది రక్త బ్రతుకును మార్చినది యేసు దివేగా యేసు దివేగా క్రిస్తు వివేగా క్రిస్తు వివేగా నా బలహీనతలో నన్ను బలపరిచినది నీవే కదా దుఃఖంలో దాచింది నీవే కదా ప్రభువా ఓటములో ఓటించినది బాధలన్నీ పాపినది నీవే కదా యేసయ్య నీవే కదా అందరం కలిసి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తి పడదాం బలహీనతలో బలపరచినది నీవేగా దుఃఖములో నడుగో దాచినది నీవేగా బలహీనతలో బలపరచినది నీవేగా నా దుఃఖంలో నను ఓదార్చినది నీవేగా ఓటములను ఓడించినది పాదలన్నీయు పాపినది నా ఓటములను ఓడించినది పాదలన్నీయు పాపినది అందరం కలిసి వివేగా యేసు వివేగా వివేగా క్రీస్తు వివేగా మనస్ఫూర్తిగా వివేగా యేసు వివేగా వివేగా క్రీస్తు వివేగా వివేగా యేసు వివేగా వివేగా క్రీస్తు వివేగా నీవేగా క్రీస్తు క్రీస్తు నీవేగా 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 యేసు యేసు నీవేగా 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 క్రీస్తు క్రీస్తు అందరం కలిసి నీవేగా నీవేగా యేసు యేసు నీవేగా 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 క్రీస్తు క్రీస్తు నీవేగా 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 యేసు యేసు 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 నీవేగా 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 క్రీస్తు క్రీస్తు నీవేగా 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 క్రీస్తు క్రీస్తు నీవేగా 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 యేసు నీవేగా 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 క్రీస్తు క్రీస్తు నీవేగా నీవేగా యేసు నీవేగా నీవేగా క్రీస్తు నీవేగా నీవేగా యేసు నీవేగా నీవేగా క్రీస్తు నీవేగా నీవేగా క్రీస్తు నీవేగా నీవేగా క్రీస్తు నీవే నా బలహీనతలో బలపరచినది నీవేగా దుఃఖంలో నన్ను ఓదార్చినది నీవేగా బలహీనతలు బలపరచినది నీవేగా
దుఃఖంలో నన్ను ఓదార్చినది యేసయ్యా. ఓటములను ఓడించినది బాధలనియు బాపినది నా ఓటములను బాధలనియు బాపినది నీవేగా యేసు నీవేగా నీవేగా క్రీస్తు నీవేగా నీవేగా యేసు నీవేగా నీవేగా క్రీస్తు నీవేగా నీవేగా తండ్రి. ఓడిపోయిన నాకు గెలుపును దయచేసింది నీవేగా. ఎవరి ప్రేమకు నొచ్చుకొని నాకు నన్ను ప్రేమించి నన్ను మార్చినది నీవే కదయ్యా. నీ కరుణతో కరుణించి నన్ను పలిచింది నీవే కదయ్యా. తండ్రి నీ ప్రేమ నీ కరుణ నాతో ఉంటే చాలు ప్రభువా, ఈ జీవితానికి అదే చాలయ్యా. ఇంకేది నేను ఆశించను, దేనిని నేను కోరను తండ్రి, నీ ప్రేమ నీ కరుణ నా జీవితంలో ఉంటే చాలు ప్రభువా. గురిలేని నన్ను గుర్తించినావే, ఎనలేని ప్రేమను చూపించినావే, వెళ్ళలేని నాకు విలువేచ్చినావే, విలువైన పాత్రగా నన్ను మార్చినావే. ఏ గురిలేని నన్ను గుర్తించినావే, ఎనలేని ప్రేమను చూపించినావే, వెళ్ళలేని నాకు విలువేచ్చినావే, విలువైన పాత్రగా నన్ను మార్చినావే. నీ ప్రేమ నీ కరుణ చాలు ఈ ప్రేమ నీ కరుణ చాలు నా జీవితాన పరిదేని ఆశించను. చాలయ్య చాలు దీవెనలు చాలు, మేలయ్య మేలు ఈ సన్నిధి మేలు. చాలయ్య చాలు దీవెనలు చాలు, మేలయ్య మేలు ఈ సన్నిధి మేలు. ఈ ప్రేమ ఈ కరుణ చాలు చేజారిపోయిన నా కొరకు, చేయి చాచావే చెదిరిపోయిన నా బ్రతుకును చేరదీశావు, చెరగని నన్ను విడిపించావే, చెరగని నీ ప్రేమకు సాక్షిగా మార్చావే. నీ ప్రేమ నీ కరుణ చాలు ప్రభువా నా జీవితంలో. దేనిని ఆశించను, దేనిని నేను కోరను తండ్రి, అందరికి తెలుసు. మనస్ఫూర్తిగా తండ్రి పడిపోయిన పుట్టిన గొప్ప స్తోత్రాలు.
చేయి జారిపోయినప్పుడు తను వదిలిపెట్టకుండా నిలబెట్టావు అంటున్నాను ప్రభువా. కృతజ్ఞతతో మనస్ఫూర్తితో మనస్ఫూర్తిగా ఆరాధిస్తూ దోరారాన్ని కీర్తిస్తా. చేచారిన నాకై చేచాచినావే, చెదరిన నా బ్రతుకును చేరతీసినావే. చెరనుండి నన్ను విడిపించినావే, చెరగని నీ ప్రేమకు సాక్షిగా మార్చావే. చేచారిన నాకై చేచాచినావే, చెదరిన నా బ్రతుకు చేరతీసినావే. చెరనుండి నన్ను విడిపించినావే, చెరగని నీ ప్రేమకు సాక్షిగా మార్చావే. నీ ప్రేమ నీ కన్నుగా చాలు. నరకపు పొలి మేరలో నన్ను కనుగొన్నావే, కల్వరిలో ప్రాణమిచ్చి నన్ను కొన్నావే. నీ ప్రేమను ప్రకటింప నన్ను ఎన్నుకొన్నావే, నీ కుమారునిగా నన్ను మార్చినావే. నరకపు పొలి మేరలో నన్ను కనుగొన్నావే, కల్వరిలో ప్రాణమిచ్చి నన్ను కొన్నావు. స్తోత్రాలయ్యా. నీ ప్రేమను నన్ను ఎన్నుకొన్నావే, నీ కుమారునిగా నన్ను మార్చినావే. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. మనస్ఫూర్తిగా నీ ప్రేమ మరిదేనిని ఆశించను, నీ కోరను ఈచగాన. పరిశుద్ధుడా, నీ ప్రేమ మాకు కావాలయ్యా, నీ కరుణ నీ దయ నీ కటాక్షం మాకు కావాలి. ఎందుకంటే అవి లేకుండా మేము బ్రతకలేము, అవి లేకుండా మేము జీవించలేము. కానీ ప్రభువా, నీ ప్రేమతో మమ్మను నింపి మమ్మను పిలుచుకొని నీ కరుణ చేత ప్రభువా మమ్మను రక్షించుకొని నీ కృపతో మమ్మను రక్షించి నీ సాక్షులుగా నీ బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టావు. స్తోత్రాలు. నీ పాపుల మల్పులమైన మమ్మను క్షమించయ్యా, రక్తంతో మమ్మను కడిగి శుద్ధీకరించు, ప్రాణాత్మ శరీరాన్ని కడుగు తండ్రి, మేము కంటే తెల్లగా మమ్మను మార్చయ్యా. నీ మాటలు వినడానికి ప్రభువా చేరిన మా అందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడు. నీ మాటల ద్వారా మమ్మను సరిచేయి, బాగు చేయి ప్రభువా. ఆత్మీయ మన్నా చేత మా ఆత్మీయ దాహాన్ని మా ఆత్మీయ ఆకలిని తీర్చమని ఈ వారమంతా మాకు తోడుగా ఉండవలసిందిగా కోరుకుంటూ కృపలు భద్రపరిచి కాచి కాపాడమని నీకే మహిమ ఘనత ప్రభావములు చెందిస్తూ యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి.
ఆమేన్. దయచేసి కూర్చోండి, కొన్ని సాక్ష్యాలు వీక్షిద్దాం, మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం, దేవుని మహింపరుద్దాం. థ్యాంక్ యూ. ప్రభు పేరిట అందరికి శలోం. నా పేరు కమలాకర్, నేను అన్య కుటుంబంలో జన్మించాను. మా అమ్మ నాన్న మేస్త్రి పని చేసి చాలా కష్టపడి నా చదువు కోసము డబ్బులు పంపించేవారు. అలా అమ్మ నాన్న కష్టపడి పంపించిన డబ్బులను నా చదువు కొరకు ఉపయోగించకుండా నేను నా స్నేహితులతో కలిసి మందు తాగుతూ విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడిని. నేను విపరీతంగా తాగిన తర్వాత నాతో పాటు తాగే నా స్నేహితులతోటి విపరీతంగా గొడవ పడేవాడిని. కోపంలో ఉన్న నన్ను చూసి నా స్నేహితులు బాగా భయపడేవారు. చదవాల్సిన సమయంలో చదువుకోకుండా సమయాన్ని వృధా చేసి తక్కువ మార్కులతో చదువు పూర్తి చేశాను. నేను ఉద్యోగ ప్రయత్నాలు ఎన్ని చేసినప్పటికీ నాకు ఉద్యోగం దొరికేది కాదు. ఆ సమయంలో మా బంధువులు, నీవు కల్వరి టెంపుల్కి వెళ్ళు, అక్కడ యేసుక్రీస్తు నీకు తప్పక సహాయం చేస్తాడని చెప్పారు. ఆ సమయంలో నేను కన్సల్టెన్సీ ద్వారా కొంత డబ్బు కట్టి ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. నేను అక్కడ పని చేసినప్పటికీ నాకు జీతం ఇచ్చేవారు కాదు. 9 నెలలకే కంపెనీ మూసేశారు. ఆ సమయంలో నేను ఏం చేయాలో నాకు తెలియక అయోమయ స్థితిలో నేను ఉండిపోయాను. ఆ పరిస్థితిలో ఉన్న నన్ను చూసి వేరొక బంధువులు కూడా కల్వర్ టెంపుల్కి వెళ్ళమని నాకు చెప్పారు. అసలు ఇంతమంది మందిరం గురించి చెప్తున్నారు, అసలు అక్కడ ఏముందా అని చెప్పి నేను మొదటిసారిగా మందిరానికి వచ్చాను. ఆ రోజు దైవజనులు చెప్పిన వాక్యము నన్ను ఎంతో ఆలోచింపచేసింది. జాగ్రత్త తమ్ముడు చెల్లి, విచారులు, మోసగాళ్లు, దొంగలు, త్రాగుబోతులు నరకానికి వెళ్తారని బైబిల్ సెలవిస్తుంది. ఈ దేహము దేవుని ఆలయము, దీన్ని మనం పాడు చేసుకున్నట్లయితే దేవుడు వాడిని పాడు చేస్తాడని బైబిల్ సెలవిస్తుంది. ఆ వాక్యము నేను విన్న తర్వాత వెంటనే నేను చేసిన ప్రతి పాపమును ఒప్పుకొని యేసుక్రీస్తుని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. నాకు ఒక ఉద్యోగం ఇమ్మని దేవునికి కన్నీటి ప్రార్థన చేశాను. అలా ప్రతి వారము నేను దేవుని మందిరానికి వస్తూ ప్రార్థిస్తూ ఉండగా దేవుడు నన్ను కనికరించి ఒక కంపెనీలో సర్వీస్ ప్రొవైడర్గా నాకు ఉద్యోగాన్ని ఇచ్చి ఆశీర్వదించాడు. ఎప్పుడైతే నాకు ఉద్యోగం వచ్చిందో కుక్క తన వాంతి చుట్టూ తిరిగినట్టుగా నేను మళ్ళీ మందు తాగడం మొదలుపెట్టాను. ప్రతి వారము దేవుని మందిరానికి వచ్చేవాడిని కానీ సాయంత్రం అయ్యేసరికి మందు తాగుతూ లోకానుసారంగా జీవించేవాడిని. మీరు మందిరానికి వస్తూ మీతో పాటు ఇంకొకరిని తీసుకొని రండని దైవజనులు చెప్పినప్పుడు ఆ మాటకు లోబడి నా స్నేహితుడిని మందిరానికి ఆహ్వానించాను. వెంటనే నా స్నేహితుడు నాతో, నీవేం క్రైస్తవుడువిరా, ప్రతి వారము దేవుని మందిరానికి వెళ్తావు, సాయంత్రము మందు తాగుతూ లోకానుసారంగా జీవిస్తూ ఉన్నావు. అలా నా స్నేహితుడు అనేసరికి వెంటనే నేను ఇప్పటి వరకు జీవించిన జీవితము చాలా తప్పని నేను తెలుసుకున్నాను. ఇక మీదట దేవుని ఇష్టానుసారంగా నడుచుకొని నిజమైన క్రైస్తవుడిగా జీవించాలని తీర్మానము తీసుకొని దేవునికి ప్రార్థన చేసుకున్నాను. అప్పటి నుంచి ప్రతి వారము మందిరానికి వస్తూ ఎంతో పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు 10 మందిని ఈ దివ్యమైన మందిరానికి నడిపించి వాళ్ళకి నిజమైన దేవుణ్ణి పరిచయం చేశాను. అంతేకాకుండా మా చెల్లెల వివాహాన్ని ఘనంగా జరిపించి ఆ దేవుడు మా కుటుంబంలో ఎంతో ఆనందాన్ని నింపాడు. అంతేకాకుండా దేవుని నమ్ముకున్న విశ్వాసరాలనే నా జీవిత భాగస్వామిగా చేశాడు. మేము ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉన్నాము. నీ దేహము దేవుని ఆలయమని, నీ హృదయము అతి పరిశుద్ధ స్థలమని వాక్యము ద్వారా తెలియజేసిన సతీశయ్య గారికి నిండు వందనాలు. పాడైపోయిన నా జీవితాన్ని పరిశుద్ధపరచి నన్ను తన బిడ్డగా స్వీకరించిన యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ప్రభు పేరట అందరికి శలోం. నా పేరు కుమారి, నా భర్త పేరు వెంకట్. మాది క్రైస్తవ కుటుంబం. మాకు పెళ్ళై 14 సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టలేదు. మేము ఎవరినైనా మందిరానికి రమ్మని అడిగినప్పుడు మీరు యేసుక్రీస్తు నమ్ముకున్నారు కదా,
పెళ్ళైన ఇన్ని సంవత్సరాల వరకు మీకు పిల్లలు ఎందుకు పుట్టలేదని వాళ్ళు మమ్మల్ని అడిగేవారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో మాకు తెలిసేది కాదు. నాకంట చిన్న వయసు వాళ్ళందరికీ పిల్లలు పుడుతుంటే నాకెందుకు పుట్టట్లేదు అనుకునేదాన్ని. ఎన్నో హాస్పిటల్ తిరిగాం, ఎంతో ఖర్చు చేసాం. మమ్మల్ని పరీక్షించిన డాక్టర్లు మీ ఇద్దరిలో ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పేవారు. అయినప్పటికీ పిల్లలు ఎందుకు పుట్టట్లేదో మాకు అర్థం కాలేదు. మా ఇంట్లో టీవీలో కలవరస్వరాన్ని చూసేవాళ్ళం. కలవర టెంపుల్లో దేవుడు అద్భుతాలు చేస్తున్నాడని సాక్ష్యాలు చూసి మేము తెలుసుకునేవాళ్ళం. మాకు తెలిసిన వాళ్ళు మీకు పిల్లలు లేరు కదా, ఎవరినైనా దత్తత తీసుకుని పెంచుకోవచ్చు కదా అని చెప్పేవారు. మేము నమ్ముకున్న దేవుడు ఎంత లేట్ అయినా మాకు ఖచ్చితంగా పిల్లల్ని ఇస్తాడని ఎంతో విశ్వాసంతో వాళ్ళతో చెప్పేవాడిని. మాకు పిల్లలు లేక బాధపడుతున్నప్పుడు ఒక సహోదరుడు మమ్మల్ని కలవర టెంపుల్కి నడిపించాడు. ఆ రోజు దైవజనులు మీరు ఏ సమస్యతో వచ్చారో దాని కొరకు ప్రార్థన చేసుకోమని చెప్పగా, అప్పుడు పక్క సహోదరుని మాకు పిల్లలు లేరని తన చెయ్యి పట్టుకుని ప్రార్థన సహాయం కోరాను. ఆ రోజు దైవజనుల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఈ రోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? వివాహం అయినప్పటికీ కూడా నాకు ఇంకా గర్భఫలము లేదు అని అంటున్న వారు ఎవరైనా ఉన్నారా? మీరు దేవుని చిత్త ప్రకారం జీవిస్తున్నారా? అయితే వినండి, దేవుడు మీకు ఆలస్యం చేస్తున్న కారణం తెలుసా? శ్రేష్టమైన ఫలాన్ని మీకు ఇవ్వాలని చెప్పే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. దిగులు పడకండి, భయపడకండి, ఏడవకండి, కన్నీళ్లు గార్చకండి. ఆ వాక్యం విన్న తర్వాత మా దంపతులకు గర్భఫలం ఇవ్వమని ఆ దేవుని వేడుకున్నాను. ఆ రోజు మందిరంలో దైవజనులు ఎంతో కాలంగా పిల్లలు లేని వారి కోసం ప్రార్థన చేశారు. గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానమని, మంచి జ్ఞానము గల బిడ్డను నాకు ఇవ్వు తండ్రి అని నేను దేవుడికి ప్రార్థన చేశాను. నా భార్యను హాస్పిటల్కి తీసుకెళ్లిన ప్రతిసారి దేవుడు మా జీవితంలో ఏదైనా అద్భుతం చేస్తాడేమోనని ఆశపడేవాడిని. మేము కలవర టెంపుల్కి వచ్చి పిల్లల కొరకు ప్రార్థన చేసుకుని వెళ్ళగా దేవుడు మహాద్భుతం చేసి అదే నెలలో నా భార్య కనిసివయ్యేలా చేశాడు. నేనెంతో సంతోషించి తీసుకున్న తీర్మానం ప్రకారం కలవరి స్వరం ద్వారా దేవుని సువార్తను అందించాను. మా దంపతులను ఆశీర్వదించి దేవుడు మాకు ఒక బాబును బహుమతిగా ఇచ్చాడు. పిల్లలు లేక ఎంతో నిరాశలో కలవర టెంపుల్కి వచ్చాక దేవుడు మాకు బాబునిచ్చే ఆ నిరాశను తొలగించాడు. వెంటనే కృతజ్ఞతగా దేవుని సువార్తను మరొకసారి అందించాను. పిల్లల లేని లోటు తీర్చి ఆ దేవుడు మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చాడు. మా బాబుకి చిన్నతనం నుంచి దేవుని పరిచయం చేయాలని, చిన్నపిల్లలు ఆడుకుని ఏ ఆట వస్తువుని నేను కొనివ్వకుండా ముందుగా నేను బైబిల్నే కొనిచ్చాను. మా ఇంట్లో టీవీలో కల్వరస్వరం వచ్చేటప్పుడు సత్యసాయి గారు ప్రార్థన చేయడం చూసి మా బాబు కూడా మోకరించి ప్రార్థన చేస్తాడు. ఇల్లు లేక బాధపడుతున్న మాకు దేవుడు ఒక సొంత ఇల్లు కట్టుకునే కృప చూపించాడు. మా ఇంటి పైన ఒక గదిని దేవునికి ప్రత్యేకంగా కేటాయించాను. 450 కిలోమీటర్ల దూరం ఉన్న రాజుల నుంచి కుటుంబంగా కలవర టెంపుల్కి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. స్వచ్ఛమైన వాక్యాన్ని అందించి మమ్మల్ని ఎంతగానో బలపరిచిన బ్రదర్ సతీష్ కుమార్ గారికి మా నిండు వందనాలు. నిరాశలో ఉన్న మా దంపతులకు గర్భఫలాన్ని ఇచ్చి మా కుటుంబంలో ఆనందాన్ని నింపిన మా యేసయ్యకే మహిమ కలుగునుగాక. ప్రభు పేరట అందరికి సలాం. నా పేరు అన్నమ్మ. యేసుక్రీస్తు అంటే చిన్ననాటి నుండి నాకు చాలా ఇష్టం. మా అమ్మతో పాటు ఇంటి దగ్గర ఉన్న చర్చికి వెళ్తూ ఉండేదాన్ని. కొంతకాలానికి నాకు పెళ్ళయింది, 4 పిల్లలు పుట్టారు. నా భర్తకే సిగరెట్లు కాల్చే అలవాటు ఉండేది. రోజుకి 20 పెట్లు కాల్చేవారు. అలా సిగరెట్లు కాల్చి కాల్చి ఒకరోజు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. నా భర్త గురించి ఆలోచిస్తూ బెంగ పెట్టుకుని ఏడుస్తూ ఉండేదాన్ని. కొంతకాలానికి మా చిన్నబాబు కూడా తీవ్ర అనారోగ్యం వచ్చి అతను కూడా చనిపోయాడు. నా కళ్ళ ఎదుటే కట్టుకున్న భర్త అన్న కొడుకు చనిపోతే ఎంతో ఏడ్చాను. ఆ సమయంలో బట్టలు అమ్ముకుంటూ నా కుటుంబాన్ని కష్టపడి పోషించుకునేదాన్ని.
ఆ బట్టల వ్యాపారం నడక చిన్న బడ్డీ కొట్టు టెలిఫోన్ బూత్ పెట్టుకున్నాను. కొంతకాలానికి ఆ వ్యాపారాలు కూడా చేయటం నాకు చేత కాలేదు. ఆ షాపులు రెండు వేరే వాళ్ళకి అమ్మేసి ఇంట్లో ఖాళీగా ఉండేదాన్ని. ఆ సమయంలో నేను కల్వరి స్వరం ఇంట్లో చూసేదాన్ని. సతీశయ్య గారు చెప్పే వాక్యాలు విని నేను బలపడి దేవుని సన్నిధికి వచ్చాను. ఆ రోజు మందిరంలో దేవుడు నాతో సూటుగా మాట్లాడాడు. నీ తల మీద విచారముతో ముడతలు పడినప్పుడు నా దేవుడు బహు జాగ్రత్తగా గమనిస్తాడు. నీ నొసటన పడేటటువంటి ముడతలను కూడా నా ప్రభువు చూస్తాడు. మీరనొచ్చు అది ఎలా సాధ్యమని బైబుల్ సెలవిస్తుంది. ఏమని? తల్లి అయినా మరిచిన మరుచునేమో కానీ నేను మాత్రము నిన్ను మరవనే మరవను. చూడుము, నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను. ప్రతి నిత్యము నిన్ను చూస్తూనే ఉన్నాను. అంత మంచివాడండి నేను ప్రకటిస్తున్న జీవము కలిగిన దేవుడు. ఆ వాక్యం విన్నాక నాకెంతో ధైర్యం వచ్చింది. నాకున్న కష్టాలు తొలగించమని దేవుణ్ణి ప్రార్థించాను. ఇక్కడికి వచ్చాక ఈ వాక్యం విన్నాక ప్రతి ఆదివారం ఇక్కడికే రావాలని నిర్ణయించుకున్నాను. అప్పటి నుంచి మందిరానికి వస్తూ దేవుళ్ళు ఎంతో బలపడేదాన్ని. సతీశయ్య గారు సువార్త భాగం గురించి చెప్పినప్పుడల్లా ఎంత కష్టమైనప్పటికీ నేను కూడా ఈ సువార్తను అందించాలనుకుండేదాన్ని. ఎంతో మంది పేదవారు పాసి పని చేసుకుంటూ దేవుని సువార్త అందిస్తున్నారు. నేను కూడా ఎందుకు అందించలేను సువార్త అందించాలని మనసులో అనిపించేది. ప్రతి నెల నాకు 6,000 రూపాయలు ఇంటి కిరాయిలు వచ్చేవి. నా భర్తది నాది కలిపి నెలకు 2,000 రూపాయలు పెన్షన్ వచ్చేది. మొత్తం కలిపితే 8,000. ఆ 8,000 రూపాయల్లోంచి ప్రతి నెల దేవునికి దశంభాగం 800 ఇవ్వటం మొదలు పెట్టాను. కొద్ది రోజుల్లోనే నా యేసయ్య నా కుటుంబాన్ని దీవించాడు. నాకు వచ్చే ఆదాయంలో దశంభాగాన్ని పక్కన పెట్టి మిగతా డబ్బుల్లో ఇంటి ఖర్చులు తగ్గించుకుని దేవుని సువార్తకి దాయటం మొదలు పెట్టాను. అలా దాచిపెట్టిన డబ్బులతో ఇప్పటి వరకు కల్వరి స్వరం ద్వారా 2 సార్లు దేవుని సువార్త అందించాను. అంతేకాకుండా ఎంతో అనారోగ్యంతో ఉన్న నన్ను దేవుడు స్వస్థపరిచి పూర్తి ఆరోగ్యం నాకు ఇచ్చాడు. ఇప్పుడు నేను ఎంతో ఆరోగ్యంగా సంతోషంగా జీవిస్తున్నాను. ఇప్పుడు ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చి ఆరాధనలో పాల్గొంటున్నాను. సతీశయ్య గారికి నా నిండి వందనాలు. నా యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లును గాక. అతిపెద్ద మెగా యూత్ ఫెస్ట్ కల్వరి టెంపుల్ మెగా యూత్ ఫెస్ట్ అక్టోబర్ 2వ తేదీన మన దైవజన్లు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు, డాక్టర్ సిఏ బెంజమిన్ గారు జీవితాలను మార్చే గొప్ప సత్యాలు, అద్భుతమైన సందేశాలు ఇవ్వబోతున్నారు. మరియు అతి తక్కువ సమయంలో ప్రపంచంలో ప్రతి దేశానికి వెళ్ళి సాక్ష్యమిచ్చిన డాక్టర్ బెన్నీ ప్రసాద్ గారి సాక్ష్యం వినుటకు తప్పక రండి. ప్రత్యేక అంశాలు, వివాహం తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శోధనలు, యవనెచ్చలు ఎలా జయించాలి, హస్తప్రయోగం పాపమా, ప్రేమ పెళ్లి బెటరా, పెద్దలు కుదుర్చిన పెళ్లి బెటరా, క్రైస్తవులు స్టైల్గా మోడర్న్గా ఉంటే తప్ప, ఉద్యోగాల్లో స్త్రీలకు వచ్చే శోధనలు ఎలా జయించాలి, నరకం అనేది ఉందా, ఉంటే ఎలా ఉంటుంది, యవనస్తులను చెడగొట్టే సాతాను శోధనలేమిటి, తప్పని పరిస్థితుల్లో అబార్షన్ లేదా ఆత్మహత్య నేరమా, ఇంకా మరెన్నో. ఈ ప్రశ్నలకు జవాబులు పొందుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పక రండి. కల్వరి టెంపుల్ మెగా యూత్ ఫెస్ట్ అక్టోబర్ 2వ తేదీన ఉదయం 8 గంటలకు. స్థలం కల్వరి టెంపుల్, హైదరాబాద్, కర్నూలు మరియు నంబూ. డోంట్ మిస్ ఇట్. మన దేశ జనాభా 127 కోట్ల మంది. సువార్తను నమ్మిన వారు 3 కోట్ల మంది. సువార్తను నమ్మని వారు 124 కోట్ల మంది. ప్రతిక్షణం ఒక ఆత్మ నరకానికి వెళ్తుంది, శాశ్వతంగా నిత్య నరకంలోనికి వెళ్తుంది.
వారిని కాపాడుటకు ఒకే ఒక మార్గం క్రీస్తుని గూర్చిన వార్తను ప్రకటించడం. నశించిపోయే ఈ కోట్లాది జనులకు ఎవరు సువార్తను ప్రకటిస్తారు? ఎవరికి వారు ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటే, ఎవరికి వారు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటే, ఎవరికి వారు స్వార్థపరులుగా జీవిస్తూ ఉంటే, నశించిపోతున్న వారికి సువార్త ఎలా అందుతుంది? వారు నరకానికి వెళ్ళిపోవాల్సిందేనా? ఇది న్యాయమా? ఈ రోజైనా ఒక తీర్మానం తీసుకుంటావా? నన్ను వాడుకో ప్రభువా అని ఆయనకు నీ జీవితాన్ని అప్పగించుకుంటావా? అయితే రండి, ప్రపంచంలోనే గొప్ప దైవజనులుగా గుర్తింపు పొందిన స్వచ్ఛమైన వాక్యమును అందించే దైవజనులైన డాక్టర్ పి సతీష్ కుమార్ గారి శిక్షణలో, దైవజనురాలైన శ్రీమతి సునేత్రి సతీష్ కుమార్ గారి పర్యవేక్షణలో నడిపించబడుతున్న కల్వరి బైబిల్ కాలేజీలో తర్ఫీదు పొందుకోండి. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, చక్కని క్రమశిక్షణ, అద్భుతమైన సదుపాయాలు కలిగిన మీ జీవితాలను ప్రభుకు పనికొచ్చే పాత్రలుగా తీర్చిదిద్దగలిగిన కల్వరి బైబిల్ కాలేజీలో తర్ఫీదు పొందుటకు గొప్ప అవకాశం. రైట్ ఫ్రెండ్స్, అద్భుతమైన సాక్ష్యాలు మనం వీక్షించాం. ఏ రీతిగా చాలా కాలంగా పిల్లలు లేక బాధపడుతున్నటువంటి దంపతులు మన కల్వరి టెంపుల్కి రావటం ద్వారా విశ్వసించటం, వాక్యాన్ని విని విశ్వసించటం ద్వారా ఏ రీతిగా వారి అవమానం కొట్టివేయబడి, నింద తొలగించబడి, చక్కని గర్భఫలం పొందుకొని అద్భుతమైన సాక్షిగా నిలబడ్డారో మనం చూసాం. వాళ్ళు అంటున్నారు, ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మేము రాజోలు నుండి వస్తున్నాం, సుమారు 450 కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తున్నాం. ఆశ్చర్యం, వాళ్ళు ఆ విధంగా రావడానికి కారణం ఏమిటంటే, ఎవరో ఒక స్నేహితుడు వారిని కల్వరి టెంపుల్కు వెళ్ళండి అని చెప్పి ప్రోత్సహించటం వల్ల వాళ్ళు కల్వరి టెంపుల్కు రాగలిగారు. వచ్చి విశ్వాసంతో కూడిన స్వచ్ఛమైనటువంటి వాక్యాన్ని విన్నారు. ఆ వాక్యం ద్వారా బలపరచబడి, ఆదరించబడి వారు ఇప్పుడు వారికి కావలసినటువంటి శ్రేష్టమైన ఫలాన్ని పొందుకోగలిగారు. దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం. రెండోదిగా, పేదరికంలో ఉన్నటువంటి తల్లి భర్తను పోగొట్టుకొని, కుమారుణ్ణి పోగొట్టుకొని, వృద్ధాప్యంలో కేవలం వచ్చే పెన్షన్ మీద ఆధారపడి తను జీవిస్తూ కూడా తనను ఆదరించిన, బలపరిచినటువంటి వాక్యాన్ని అనేక లక్షల మందికి అందించాలి అని చెప్పి ఒకవైపు దశమ భాగాన్ని క్రమం తప్పకుండా ఇస్తూ, మరోవైపు తనకు మిగిలినటువంటి దానిలోనే తన ఖర్చులు తగ్గించుకొని కొంత సొమ్మును దాచిపెట్టి కల్వరి స్వరం ద్వారా సువార్తను అనేక లక్షల మందికి ఆ తల్లి ఆ పేదరికంలో అందించడం నిజంగా ఆశ్చర్యం. ఈరోజు మన కల్వరి స్వరం టీవీ కార్యక్రమం అనేక భాషల్లోనికి తర్జుమా చేయబడి ప్రతి నెల ప్రసారం అవుతుందంటే ఇలాంటి త్యాగపూరితమైన అర్పణల వల్లే సాధ్యమవుతుందనే సత్యం మర్చిపోకండి. రాబోయే 2వ శనివారం మన కల్వరి టెంపుల్లో స్పాన్సర్స్ మీట్ ఉంది. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే కనీసం రాబోయే శనివారం లేదా 2nd Saturday నన్న కల్వరి స్వరం ద్వారా మీ కుటుంబం ద్వారా అనేక లక్షల మందికి సువార్తను దానం చేయండి. ఆ తల్లి అంటుంది, నాకు వచ్చి 8,000 రూపాయల్లో ఖచ్చితంగా ప్రతి నెల దశమ భాగాన్ని కూడా తీస్తున్నాను అని చెప్పి. దశమ భాగం ఇవ్వడం అనేది దేవుని యొక్క చిత్తము, అలాగే అది మనకు ఆశీర్వాదము. గతంలో చెప్పాను, మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. శిష్యులందరూ కలిసి ఒకసారి యేసయ్యతో పాటు ఒలివ కొండకు వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు వారిని చూసి అన్నాడట, మీరు ఒలివ కొండకు వస్తున్నారు కదా, వస్తూ మీతో పాటు మీరు కొన్ని రాళ్ళు తెచ్చుకోండి అని. అంటే యేసుక్రీస్తు చెప్పాడు కదా అని చెప్పి కొంతమంది యాకోబు, యోహాను, అంద్రయ్య వీళ్ళందరూ పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని భుజాల మీద పెట్టుకొని మోసుకుంటూ పైకి వస్తున్నారట. అది గమనించినటువంటి పేతురు వారిని చూసి నవ్వుతూ అన్నాడు, యేసయ్య రాళ్ళు పట్టరమ్మన్నాడు కానీ పెద్ద పెద్ద రాళ్ళు పట్టడం వల్ల నేను చూడండి ఏం చేస్తున్నానని చెప్పి ఇలాంటి రాయి ఒకటి తీసుకొని ఆడుకుంటూ పాడుకుంటూ కొండపైకి వచ్చేసాడు. అలా వచ్చేసిన తర్వాత వాళ్ళు ఎంతో ఆకలితో ఉన్నారు కనుక యేసుక్రీస్తు వాళ్ళని చూసి అన్నాడట, ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న రాళ్ళు చూసుకోండి అని. అంటే అవి రొట్టెలుగా మారిపోయినాయట. శిష్యులు అనేక మంది పెద్ద పెద్ద రొట్టెలు, పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళ చేతిలో ఉన్నటువంటి రాళ్ళు కాస్త పెద్ద పెద్ద రొట్టెలు అయిపోయినాయి. ఇప్పుడు పేతురు అన్న చేతిలో ఉన్న రాయి
ఇంతే ఉంది. అది అది ఇప్పుడు రొట్టిగా మారిపోయేసరికి దాన్ని చూసుకుంటూ పక్క వాళ్ళ చేతుల్లో పెద్ద పెద్ద రొట్టెలు చూసుకుంటూ యేసుక్రీస్తుని చూసి అన్నాడట, అదేదో ముందే చెప్పొచ్చుగా అన్నాడట. నేను ముందే చెప్తున్నాను, మనం ప్రభు దగ్గరకు ఏం తీసుకొస్తామో వాటినే దేవుడు దీవిస్తాడు. 5 రొట్టెలు 2 చేపలు యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చారు, ఆయన చేతిలో పెట్టారు, అవే దీవించబడినాయి. వారి వారి సంచుల్లో దాచిపెట్టినటువంటి రొట్టెలు ఏవి కూడా దీవించబడలేవు. ఎక్కడో దాచుకున్నవి ఎప్పుడు దీవించబడవు, కానీ ప్రేమతో దేవుని సన్నిధికి తీసుకొచ్చినవి మాత్రమే దీవించబడతాయి. కనుక మీరు ఎంతగా దీవించబడాలనుకుంటున్నారో, ఏవి దీవించబడాలనుకుంటున్నారో వాటిని ప్రభు సన్నిధికి తీసుకొచ్చి ప్రభువుకి ఇచ్చే ప్రయత్నం చేయండి. అది ఆశీర్వాదం. మంచిది. ప్రతి ఆదివారం సాయంత్రం బైబిల్లో ఉన్నటువంటి కొన్ని పర్వతాలను గురించి నేను మీ ముందుకు ఆ పర్వతాలను తీసుకొస్తున్నాను. ఆ పర్వతాలు నేర్పించే పాఠాలు ఏమిటి, ఆ పర్వతాల యొక్క ప్రత్యేకతలు ఏమిటి, ఆ పర్వతం యొక్క పేరేమిటి, ఇవన్నీ కూడా ప్రతి ఆదివారం నేను మీ ముందుకు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని తీసుకొస్తున్నాను. చాలామంది డ్రాప్ బాక్స్లో వేస్తూ ఉన్నారు, అలాగే యూట్యూబ్లో కూడా ఈ సందేశాలు చూసి అంటున్నారు, పర్వతాలను గూర్చినటువంటి సందేశాలు మాకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని చెప్పి. మరి మీలో ఎంతమంది పర్వతాలను గూర్చినటువంటి సందేశాలు మాకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటున్నాయన్న వారు ఉన్నట్లయితే చే చూపిస్తారా? ఎస్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చిన్న ప్రార్థన చేసి వాక్యంలోకి వెళ్ళిపోదాం. రండి, అందరూ ఉన్న చోటే ప్రార్థనలు ఏకీభించాల్సిందిగా కోరుతున్నాను. ప్రభువును అడగండి, ప్రభువా ఈ పర్వతాలను గూర్చిన సందేశాల ద్వారా మాతో మాట్లాడు నాయన అని ప్రభువుకు ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, దివ్యమైన నీ సన్నిధికి నాయన మమ్మల్ని అందరినీ కూడా చేర్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బైబిల్లో ఉన్న అనేక పర్వతాలు మా ఆధ్యాత్మిక జీవితాన్ని బహుగా ప్రభావితం చేస్తున్నాయి. వాటిని గూర్చి మేము ధ్యానించినప్పుడు, వాటి యొక్క ఆ చరిత్రను గూర్చి మేము విన్నప్పుడు మా విశ్వాసం బలపరచబడుతుంది. ఈరోజు ఈ సాయంకాల సమయంలో ఏ పర్వతమును గూర్చి మేము ధ్యానించబోతున్నామో ఆ పర్వతము మాకు అద్భుతమైన ఆత్మీయ పాఠాలు నేర్పించులాగున సహాయం చేయమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఈరోజు మనం ధ్యానించబోతున్న పర్వతము, అది ప్రార్థనకు ప్రస్థానం, అది సమాధులకు స్థలం, అది సమృద్ధికి స్థావరం, అది యుద్ధాలకు కేంద్రం, అది కోరదగిన పర్వతం, అది పరిపాలనకు ప్రారంభం. ఇన్ని అద్భుతమైనటువంటి పాఠాలు ఈ పర్వతం నేర్పిస్తుంది. ఎవరైనా గెస్ చేయగలిగారా? ఎవరికైనా కాస్త అర్థమైందా ఈ పర్వతం ఏమై ఉంటుందో? ఆల్మోస్ట్ చాలా చాలా విషయాలు దాంట్లో ఉన్నాయి. ప్రార్థనకు ప్రస్థావం, సమాధులకు స్థలం, సమృద్ధికి స్థావరం, యుద్ధాలకు కేంద్రం, కోరదగిన పర్వతం, పరిపాలనకు ప్రారంభం. ఆ పర్వతమే. ఎవరైనా గెస్ చేయగలిగారా? గెస్ చేయగలిగితే చే చూపిస్తారా? ఎవరు? వాస్తవంగా ఈ పర్వతం గురించి మీ అందరికీ తెలుసు. ఈ పర్వతం పేరు చాలా చాలా ఫేమస్. ఈ పర్వతం పేరున చాలా చాలా సంఘాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ మన హైదరాబాద్లో అయితే ఈ పర్వతం పేరున ఒక పెద్ద సంఘం ఉంది. హలో, ఏడు చెప్తారా? కొంచెం గట్టిగా. ఏమిటి ఏమిటి? సియోను. ఇంకా ఎనీథింగ్ ఎల్స్? రండి, ఆ పర్వతం ఏమిటో చూద్దాం. ఆదికాండము 13వ అధ్యాయం, అది ప్రార్థనకు ప్రస్థావం లేక ప్రస్థానం. ఆదికాండము 13వ అధ్యాయము, అది చదివినప్పుడు ఓహో ఇదా, అదే. రండి, 13వ అధ్యాయం 18వ వచనము. అప్పుడు అబ్రహాము, అప్పటి పేరు అబ్రాము, అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులో మమ్రే దగ్గరనున్న
సింధూర వృక్షములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును ఏమిటి కట్టెను. ఎక్కడట? ఎక్కడ? హెబ్రోను. మీకు ఒక విషయం తెలుసా? మనం హెబ్రోను అని అంటున్నాం కదా, అసలు వాస్తవంగా హెబ్రోను అనేటటువంటి పట్టణము కానివచ్చు, ఆ నగరము కావచ్చు, అది ఒక పర్వతం పైన ఉంది. ఆ పర్వతం పేరేంటో తెలుసా? హెబ్రోను. హెబ్రోను అనేది ఒక పర్వతం. ఇప్పుడు యెరూషలేము పట్టణం ఉంది చూసారా? యెరూషలేము పట్టణం కూడా ఎత్తైన కొండపైన ఉన్నటువంటి పట్టణమే. ఇశ్రాయేల్ దేశంలో ఉన్న అనేక పట్టణాలు కొండలపైన నిర్మించబడినటువంటి పట్టణాలే, పర్వతాలపైన నిర్మించబడినటువంటి పట్టణాలే. మీరు గూగుల్ మ్యాప్లో ఒకవేళ చూడగలిగితే, మరి మా సహోదరులు చూపించగలరేమో నాకు తెలియదు, కానీ గూగుల్ మ్యాప్లో మీరు ఒకవేళ చూసినట్లయితే ఇశ్రాయేల్ పరిసర ప్రాంతాలను గమనిస్తే అన్ని పర్వతాలే. ఆ పర్వతాలపైనే ఈ పట్టణాలన్నీ కూడా నిర్మించబడ్డాయి. ఆశ్చర్యం వేస్తుంది. ఫ్లైట్లో వెళ్తున్నట్లయితే మీకు అన్ని కొండలే కనిపిస్తాయి. ఒకటి కాదు, రెండు కాదు, వందల సంఖ్యలో అన్ని పర్వతాలు, అన్ని కొండలు. ఆ కొండలపైన కొన్ని ఇళ్ళు ఉంటాయి, ఆ కొండలపైన కొన్ని గృహాలు ఉంటాయి. ఆ కొండపైకి ఎక్కాలంటే చాలా కష్టం. మీరు యెరూషలేములోకి వెళ్తున్నప్పుడు, కారులో యెరూషలేములోకి వెళ్తున్నప్పుడు, అంటే ఎయిర్పోర్ట్ నుంచి మీరు యెరూషలేము దగ్గరగా వచ్చారనుకోండి, మీరు కారు ఎక్కడ ఉంటుంది, ఆ పట్టణం అంతా ఒక పెద్ద కొండపైన ఉంటుంది. మీ కళ్ళ ముందు భవనాలన్నీ కూడా కొండపైనే కట్టబడి ఉంటాయి. ఆశ్చర్యం వేస్తుంది, అంత పైకి నీళ్ళు ఎలా వెళ్తున్నాయి, అంత పైకి వెళ్ళి ఎలా ప్రజలు నివసిస్తున్నారు. సో బైబిల్లో మనం చూసే అనేక పట్టణాలు కొండపైన కట్టబడిన పట్టణము అని ఒక మాట కూడా యేసయ్య అంటాడు. కొండపైన కట్టబడినటువంటి పట్టణము మరుగై ఉండదు అని కూడా యేసు సెలవిచ్చాడు. మరొక మాట నన్ను చెప్పనివ్వండి. మంచి సమరయుని గురించి మనం వింటాం కదా, అందులో ఒకడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగిపోవచ్చు అని బైబిల్లో ఉంది. అది మీరు ఒకవేళ తర్వాత చూడాలని ఆశపడుతున్నట్లేదు. ఎస్, ఇప్పుడు మన వాళ్ళు ఇశ్రాయేల్ దేశానికి మనం కొండకు చేరి, ఎక్కడ చేరాడు, కొండకు చేరి పడమటనున్న బేతెలుకును తూర్పునున్న హాయికిని మధ్య గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. బలిపీఠము అనగా సమర్పణ స్థలము. బలిపీఠము అనగా మనల్ని మనం అర్పించుకోవడం. ఎప్పుడైతే అబ్రహాము దేవుని పిలుపును అందుకొని విశ్వాసంతో తాను వాగ్దాన భూమికి బయలుదేరాడో, తన జీవితంలో ఒక సత్యాన్ని తెలుసుకున్నాడు. అదేమిటయ్యా అంటే, నన్ను నేను దేవునికి అప్పగించుకోవాలి. బైబిల్ సెలవిస్తుంది, సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి ఏమిట అర్పించండి. మన జీవితంలో బలిపీఠము నిర్మించుకునే అనుభవం ఉండాలి. అనగా మనల్ని ఎప్పటికప్పుడు దేవునికి అప్పగించుకునే అనుభవం మనకు ఉండాలి. అబ్రహాము బలిపీఠము కట్టి యెహోవా నామమున ఏం చేశాడు, ప్రార్థన చేశాడు. బలిపీఠము నిర్మించిన తర్వాత ప్రార్థన చేశాడు. అబ్రహాము జీవితంలో ఒక సత్యాన్ని గ్రహించాడు. ఏమిటంటే, నేను నా జీవితంలో దేవుడు ఆశించినట్టుగా నేను ముందుకు సాగాలి అంటే నాకు దేవుని యొక్క డైరెక్షన్స్ కావాలి, దేవుని యొక్క చిత్తాన్ని నేను తెలుసుకోవాలి. చాలా సంతోషం, అబ్రహాము ప్రార్థనతో తన యాత్రను ముగించాడు. కానీ వినండి, అలా ప్రార్థనతో తను ముందుకు సాగుతున్న సమయంలో ఒక సమస్య వచ్చింది. 12వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను, రండి. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఎప్పుడు ఏ దేశంలో కరువు వచ్చిందట? అబ్రహాము ఏ దేశానికైతే చేరి బలిపీఠం కట్టాడో, తన ఆత్మీయ జీవితాన్ని దిద్దుకుంటూ చక్కగా ప్రార్థనా జీవితాన్ని ప్రారంభించాడో, కరువు వచ్చి పడింది. ప్రార్థన చేసేవారికి కరువు వస్తుందా? దేవుడు ఆశించినట్టుగా జీవించే వాళ్లకు శ్రమలు వస్తాయా అనే ప్రశ్న ఒకవేళ వేసినట్లయితే బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం,
సహోదరి సహోదరులు, ఆత్మీయత లేని వారి, ఆత్మీయత లేని వారి మీద, పాపానికి దాసోహం అయిపోయేటటువంటి వారి మీద సైతాను తన బాణాలు వేసి తన టైం వేస్ట్ చేసుకునే వేస్ట్ చేసుకోడు. సైతాను ఎవరిని అటాక్ చేస్తాడంటే, సైతాను ఎవరి మీద దాడి చేస్తాడంటే, సైతాను ఎవరిని శోధిస్తాడయ్యా అంటే, దేవుణ్ణి గణపరిచే, దేవుణ్ణి వెంబడించే వారి మీదే సైతాను దాడి చేస్తాడు. ఒకవేళ నువ్వు ఆత్మీయంగా బలంగా స్థిరంగా ప్రార్థనలో వాక్యంలో నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నిలబెట్టుకుంటున్నట్లయితే, నిర్మించుకుంటున్నట్లయితే, సైతాను నీ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తాడు. అది వాడి పని, శోధిస్తాడు. యేసుక్రీస్తు 40 దినాలు అరణ్యంలో ప్రార్థన చేస్తూ ఉండగా సైతాను మౌనంగా ఉండలా. యేసు 40 దినాలు ప్రార్థన చేసి ముగించిన తర్వాత ఒక అద్భుతమైన పరిచర్య ప్రారంభిస్తాడని తెలిసినటువంటి సాతాను మౌనంగా ఉండలా వచ్చి యేసుక్రీస్తును శోధించాడు. నీ జీవితం ద్వారా దేవుడు అద్భుతమైన పరిచర్య చెయ్యాలి అని దేవుడు ఆశించినప్పుడు అది గ్రహించిన సైతాను మౌనంగా ఉండడు. నీకు ఇచ్చిన ఉద్యోగం ద్వారా, నీకు ఇచ్చిన భర్త ద్వారా, భార్య ద్వారా, బిడ్డల ద్వారా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయాలని, నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని బహుబలమైనటువంటి సాధనంగా వాడుకోవాలని దేవుడు ఆశించి నిన్ను దీవించాలని చెప్పి అనుకుంటున్నప్పుడు నిన్ను చూసినటువంటి సైతాను మౌనంగా ఉండడు. ఖచ్చితంగా నిన్ను నిరుకార్చే ప్రయత్నం చేస్తాడు, ఖచ్చితంగా నిన్ను నిరుత్సాహపరిచే ప్రయత్నం చేస్తాడు, నీ మీద దాడులు చేస్తాడు, అటాక్ చేస్తాడు, మనస్పర్ధలు తీసుకొస్తాడు, ఆర్థిక ఇబ్బందులు తీసుకొస్తాడు, అనారోగ్యాన్ని తీసుకొస్తాడు, అర్థం పర్థం లేనటువంటి సమస్యలు తెచ్చేస్తాడు. ఇవన్నీ ఎందుకు చేస్తాడయ్యా అంటే, నిన్ను నీ దేవుని నుంచి, దేవుని విశ్వాసం నుంచి వేరు చేయాలి అని చెప్పి. విశ్వాస యాత్రలో అబ్రహాం ముందుకు సాగుతున్నప్పుడు సడన్గా ఒక కరువు వచ్చేసింది, శ్రమ వచ్చింది. కొన్నిసార్లు దేవుడు పరీక్షిస్తాడు, అనేక సార్లు సైతాను శోధిస్తాడు. ఎప్పుడైతే ఆ శ్రమ వచ్చిందో, ఆ కరువు వచ్చిందో, అబ్రహాము చేయాల్సిన పని ఏమిటంటే, తాను ప్రార్థనతో దేవుణ్ణి ఆశ్రయించాల్సింది. సహోదరి సహోదరులు, మీ జీవితాల్లో శ్రమలు కానీ, కష్టాలు కానీ, ఇరుకు ఇబ్బందులు కానీ వచ్చినట్లయితే మొదటగా చేయాల్సింది మోకరించండి. ఓ భక్తుడు సెలవిచ్చాడు, భయంతో నీ మోచిప్పలు కొట్టుకుంటున్నట్లయితే భయపడక వాటి మీద మోకరించు అని చెప్పన్నాడు. సో సాధారణంగా భయం వేసినప్పుడు సాధారణంగా మోచెప్పులు కొట్టుకుంటాయి, గడగడా కొట్టుకుంటాయి. సాధారణంగా బాగా చలి వేసింది అనుకోండి, పళ్ళు కొట్టుకుంటూ ఉంటాయి, మోచెప్పులు కూడా కొట్టుకుంటూ ఉంటాయి. సో భక్తుడు సెలవిచ్చింది ఏమిటంటే, భయముతో నీ మోచెప్పులు కొట్టుకుంటున్నప్పుడు భయపడక వాటి మీద మోకరించు. ఆ భయాన్ని దేవుడు పటాపంచలు చేసి నీకు ప్రశాంతతను దేవుడు అనుగ్రహిస్తాడు అని భక్తుడు సెలవిచ్చాడు. భయాన్ని పుట్టించే, భీతిని కలిగించే, నెమ్మది లేకుండా చేసే, నిద్ర పట్టకుండా చేసే సమస్యలు ఏవైనా సరే నీ జీవితంలో దాపరించినప్పుడు, ఆవరించినప్పుడు మోకాల మీద పడ్డమే దానికి సరైనటువంటి జవాబు అనే సత్యం మర్చిపోకండి. కానీ అబ్రహాము జీవితంలో ఓ పొరపాటు జరిగింది. ఏమిటి ఆ పొరపాటు అంటే, ప్రార్థించి దేవుని సహాయం తీసుకోవాల్సిన అబ్రహాము కాస్త ఎంచేతనో ప్రార్థన చేయలా, ఎంచేతనో దేవుని యొక్క సహాయాన్ని పొందుకోలా. మరి ఏం చేశాడో తెలుసా, తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు. దేవుని సెలవు లేకుండా, ఆయన పర్మిషన్ లేకుండా, తాను ఉన్నటువంటి సురక్షితమైన స్థలం నుండి, కరువు వచ్చింది, ఆ కరువు ఎందుకు వచ్చిందో, కారణం ఏమిటో దేవుని దగ్గరికి వెళ్ళి అడిగినట్లయితే దేవుడు సెలవిచ్చేవాడు, తెలియజేసేవాడు. కరువు నుంచి తప్పించుకోవాలని చెప్పి అబ్రహాము తొందరపడి ఆ ప్రాంతం నుంచి ఐగుప్తు దేశానికి పరుగు పరున వెళ్ళిపోయాడు. ఆ తొందరపాటు నిర్ణయం వల్ల అబ్రహాము చాలా అవమానాన్ని కొని తెచ్చుకోవాల్సి వచ్చింది, చాలా కష్టాలు పాలు కావాల్సి వచ్చింది, అవమానము నింద తనను వెంటాడింది. తప్పు తెలుసుకున్నాడు, తిరిగి మరలా అబ్రహాము ఎక్కడికి వచ్చేసాడో తెలుసా అండి, 13వ అధ్యాయము మూడవ వచనము. అతడు ప్రయాణము చేయొచ్చు దక్షిణము నుండి బేతేలు వరకును, అనగా బేతేలుకును హాయికిని మధ్యనున్న మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలమునకు వెళ్ళి, తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. తన తప్పు తెలుసుకున్నటువంటి అబ్రహాము తిరిగి మరలా అదే ప్రాంతానికి వచ్చి బలిపీఠం కట్టి ప్రార్థన చేసి, ప్రభువా నేను చేసింది తప్పు, నేను అనవసరంగా వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాను, అనవసరంగా లోకం వైపుకు తిరిగాను, నన్ను క్షమించు అని చెప్పి తిరిగి
తన జీవితాన్ని నిర్మించుకోవడానికి బలిపీఠం ఎప్పుడైతే ఎక్కడైతే అంతకుముందు కట్టాడో అదే స్థలానికి వచ్చేసాడు. ఫ్రెండ్స్, మనలో ఎవరైనా ఉన్నారా శ్రమలను బట్టో, వ్యాధి బాధలను బట్టో, ఆర్థిక ఇబ్బందులను బట్టో, కుటుంబ సమస్యలను బట్టో దేవునికి ప్రార్థనకు దూరమైపోయిన వారు ఎవరైనా ఉన్నారా? అలా దేవునికి దూరం అయిపోవడం ఎప్పటికీ ఏ ఒక్కరికి క్షేమము కానే కాదు. అబ్రహాము లాంటి వాడు దేవునికి దూరం అయిపోయి శ్రమలు కొని తెచ్చుకున్నాడు, అవమానాన్ని కొని తెచ్చుకున్నాడు, నిందలు కొని తెచ్చుకున్నాడు, తన కుటుంబాన్ని కష్టాలు పాలు చేసేసాడు. తప్పు తెలుసుకున్న అబ్రహాము తిరిగి మరలా వచ్చి దేవునికి తన జీవితాన్ని అప్పగించాడు, అంకితం చేశాడు. అదే ఇప్పుడు మనం చూస్తున్నాం. అదే ప్రాంతంలో అబ్రహాము స్థిరపడినప్పుడు తనతో పాటు లోతు కూడా ప్రయాణం చేస్తూ వస్తున్నాడు. వాళ్ళిద్దరూ కలిసి ఉండేటటువంటి వాతావరణం కనిపించలేదు. అక్కడ లోతు పనివాళ్లకు అబ్రహాం పనివాళ్లకు మధ్య గొడవలు వచ్చినాయి. అలా గొడవలు వచ్చినప్పుడు అబ్రహాం అంటున్నాడు లోతుతో, నువ్వు ఒకవేళ కుడివైపుకు వెళ్తే ఎడం వైపుకు వెళ్తా, నువ్వు ఎడం వైపుకు వెళ్తే నేను కుడివైపుకు వెళ్తా, నీ ఇష్టం అని చెప్పంటే లోతు తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు. కనీసం లోతు అబ్రహామునన్ను అడగాల్సింది, అయ్యా నువ్వు నాకు పెదనాన్నవుతావు కదా, పెద్దవాడివి కదా, నేను ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి మరొక ప్రాంతానికి వెళ్ళవలసి వస్తే నువ్వు నాకు సలహా ఇస్తే బాగుంటుంది, ఎక్కడికి వెళ్ళమంటావు చెప్పు అని చెప్పి ఒక మాట అంటే బాగుండేది. పెద్దవారి సలహా తీసుకోకుండా, ప్రార్థనా సహాయం లేకుండా లోతు తొందరపడి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? తగలబడిపోతున్న, నాశనం కాబోతున్న సొదొమ గొమొర్ర అనేటటువంటి ప్రాంతానికి తన కుటుంబాన్ని తీసుకెళ్ళాడు. దేవుని సహాయం లేకుండా, ప్రార్థనా సహాయం లేకుండా, పెద్దల యొక్క సలహా లేకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే అది ఆఖరికి ఆ వ్యక్తికి నష్టాన్ని కష్టాన్ని తీసుకొస్తుందని చెప్పి లోతు నిరూపించాడు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలని ఆశపడుతున్నారా? ప్రార్థన చేయండి. జీవితంలో ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలని ఆశపడుతున్నారా? వాక్యాన్ని చర్చించండి, వాక్యాన్ని ధ్యానించండి, దేవుణ్ణి అడగండి. దేవుణ్ణి అడగకుండా, దేవుణ్ణి పట్టించుకోకుండా తొందరపాటు నిర్ణయం తీసుకున్న లోతు తన కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు. కానీ అదే ప్రాంతంలో ఉన్నటువంటి అబ్రహాము మాత్రం దేవునికి ప్రార్థన చేశాడు, ప్రభువా నన్నేం చేయమంటావు. 13వ వచనము 14వ వచనము లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడు, ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమందంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను, మరియు నీ సంతానము భూమి మీద నుండు రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండు రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించుము, అది నీకిచ్చేదనని అబ్రహాముతో చెప్పెను. అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. ఇప్పుడు హెబ్రోనుకు వచ్చాడు. హెబ్రోనుకి వచ్చిన వెంటనే ఏం చేశాడో తెలుసా? మళ్ళా బలిపీఠము కట్టాడు. బలిపీఠము దేనికి సూచన అంటే, నేను జీవము కలిగిన దేవుణ్ణి సేవిస్తున్నాను, నేను సర్వ సృష్టి అయినటువంటి దేవుణ్ణి ఆరాధించేవాణ్ణి, నేను సృష్టిని పూజించేవాణ్ణి కాదు అనేది సూచన. బలిపీఠాన్ని ఏ ఒక్కరు కూడా రహస్యంగా బెడ్రూమ్లో పెట్టుకోరు. బలిపీఠాన్ని బహిరంగంగా బయటే పెట్టాలి. అన్యులు కానీ, ఆ ప్రాంతం నుంచి వెళ్తున్న వాళ్ళు కానీ ఆ బలిపీఠాన్ని చూసినప్పుడు ఏమిటి ఇది అని ప్రశ్నిస్తే అది బలిపీఠం. నేను జీవము కలిగిన దేవుణ్ణి సేవిస్తున్నాను కాబట్టి ఆ జీవము కలిగిన దేవుని యొక్క సేవకునిగా నేను ఈ బలిపీఠాన్ని కట్టాను, నేను సేవిస్తున్న దేవుడు యెహోవా అని ధైర్యంగా చెప్పడానికి అది ఒక సాదృశ్యము, అది ఒక ఆధారము. నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటున్నావా అయితే దాన్ని రహస్యంగా దాచిపెట్టే ప్రయత్నం చేయొద్దు. నువ్వు క్రైస్తవుడువా అయితే నీ క్రైస్తవ్యాన్ని, నీలో ఉన్న క్రీస్తును దాపెట్టే ప్రయత్నం చేయొద్దు. ఒకడు దీపమును వెలిగించిన ఎడల దానిని కొంచెము కిందనను మంచము కిందనను పెట్టడు, కానీ అనేకులకు అది మార్గము చూపించులాగున దీపస్తంభం పైనే ఆ దీపాన్ని పెట్టాలి. పాపముల చేత, అపరాధముల చేత మనం చచ్చి ఉన్నప్పుడు దేవుడు మనల్ని కనికరించి చీకటిలో నుంచి మనల్ని వెలుగులోనికి పిలిచి మన జీవితాలను వెలిగించాడు. వెలిగించబడిన ఈ జీవితాలను దాచిపెట్టడం వల్ల ప్రయోజనం ఏమిటి?
వెలిగించబడిన ఈ జీవితాన్ని, వెలిగించినటువంటి ఆ దేవుణ్ణి దాచిపెట్టకండి. మీరు క్రీస్తును విశ్వసిస్తున్నట్లయితే నేను క్రైస్తవుణ్ణి అని చెప్పడానికి ఎప్పుడూ సిగ్గుపడకండి. మనలో చాలామంది బైబిల్ని బహిరంగంగా తీసుకురావడానికి సిగ్గుపడుతున్నారు. మనలో చాలామంది మెట్రో రైల్లో కానీ, MMTSలో కానీ, బస్సులో కానీ వెళ్తున్నప్పుడు బైబిల్ చదవడానికి కూడా, బైబిల్ తెరవడానికి కూడా, బైబిల్ని పక్కన పెట్టుకోవడానికి కూడా ఏదో సిగ్గుగా, నామోషిగా ఫీల్ అవుతున్నారు. 20-25 సంవత్సరాల క్రితము ఈ విషయం నేను నా కళతో చూశాను. మన పరిచర్య ప్రారంభంలో అనేక మంది అబ్బాయిలు, అమ్మాయిలు నేను అందించిన వాక్యం ద్వారా రక్షించబడ్డారు. అలా రక్షించబడినటువంటి వారిలో ఒక అన్యురాలు ఉంది, రక్షించబడింది. ఇంట్లో వాళ్లకు తెలియదు, తను రక్షించబడినట్టుగా, తను క్రీస్తును సొంత రక్షకుని అంగీకరించినట్టుగా ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు. ఒకరోజు నేను బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ సహోదరి అదే బస్సులో ప్రయాణం చేస్తూ ఉంది. ఏం చేస్తుందో తెలుసా? తన బ్యాగ్లో నుంచి ఓ పుస్తకాన్ని బయటికి తెరిచింది, ధైర్యంగా ఆ పుస్తకాన్ని తెరిచింది. ఆ బస్సులో ప్రయాణం చేస్తున్నంతసేపు కూడా ఆ పుస్తకాన్ని చదువుతూ ఉంది. ఏ పుస్తకమో తెలుసా? ప్రపంచంలో అతి ఎక్కువగా ప్రింట్ అయిన, అతి ఎక్కువగా ప్రజలు చదువుతున్న, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ముద్రించబడిన అద్భుతమైన గ్రంథము, అది పరిశుద్ధ గ్రంథము. తను ప్రయాణం చేస్తున్నప్పుడు, బస్సులో వెళ్తున్నప్పుడు అనేక మంది కునుకుపాట్లు పడుతూ ఉంటారు, అనేక మంది పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడైతే ఇంకా సెల్ ఫోన్కి ఇంకా అయ్యో, మీరు బస్సులో చూడండి, ప్రతి ఒక్కళ్ళు బిజీ. మరి ఎవరితో మాట్లాడతారో తెలియదు. ఆఖరికి డ్రైవింగ్ చేసేటటువంటి డ్రైవర్ కూడా హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు, చూసారా? కానీ ఆ సహోదరి మాత్రం బస్సులో వచ్చిన వెంటనే బ్యాగ్లోంచి బైబిల్ తీసి ఆ గంటసేపు ప్రయాణం చేస్తున్నా కూడా బైబిల్నే చదువుతూ ఉంది. ఇతరులు చూస్తారని కానీ, ఇతరులు ఏమిటా భక్తి అని చెప్పి అంటారని ఏమీ పట్టించుకోలే, ఎవరినీ పట్టించుకోలే. కారణం ఏమిటంటే ఇంట్లో నాకు అవకాశము లేదు. ఇంట్లో నాకు అవకాశం లేకపోయినప్పటికీ బస్సులో బైబిల్ చదవచ్చుగా, అవకాశం నాకుందిగా. సహోదరి సహోదరులు, నీకు మనస్సే ఉండాలి కానీ ప్రభువును ప్రేమించడానికి, సేవించడానికి, సాక్షిగా జీవించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. బైబిల్ చదవటానికైనా, బైబిల్ని నీతో పాటు తీసుకుని వెళ్ళడానికైనా, తీసుకుని రావడానికైనా ఎప్పుడూ సిగ్గుపడద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. అబ్రహాము బహిరంగంగా బలిపీఠం కట్టాడు. అలా బలిపీఠం దేనికోసం కట్టాడయ్యా అంటే, తన్ను తాను అది సమర్పణకు సూచన, అర్పణకు సూచన, అలాగే ప్రార్థనకు కూడా సూచన. హెబ్రోను అనేటటువంటి పర్వతం పైన అబ్రహాము బలిపీఠము కట్టాడు. ఎందుకు బలిపీఠం కడుతూ ఉంటాడు? పైన కింద కూడా మనం చూసాం, అనగా 9వ వచనంలో మనం చూసాం, 8వ వచనంలో, 12వ అధ్యాయం 8వ వచనంలో చూసాం, 13వ అధ్యాయము 4వ వచనంలో కూడా మనం చూసాం. బలిపీఠం కట్టిన ప్రతిసారి ప్రార్థన చేశాడు. సహోదరి సహోదరులు, మన జీవితంలో కూడా బలిపీఠము అనగా ప్రార్థనా జీవితము ఉండాలి. మనం ఎక్కడికి వెళ్తున్నా ప్రార్థనతోనే వెళ్ళాలి. ఎక్కడ నివసిస్తున్నా ప్రార్థన మనతో పాటు ఉండాలి. ప్రార్థన లేకుండా, ప్రార్థన చేయకుండా లోకంలోకి వెళ్ళే ప్రయత్నం చేయొద్దని ప్రభువు పేట మనవి చేస్తున్నా. నేను బ్యాచిలర్గా ఉన్నప్పుడు నా గదిలో బయటికి వెళ్ళేటప్పుడు ఒక వాక్యం రాసుకున్నా, ఏంటో తెలుసా? Do not go into the battlefield without weapon. యుద్ధ భూమిలోకి ఆయుధము లేకుండా వెళ్ళొద్దు అని నేను నా గదిలో ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు రాయించుకున్నాను. ఒక ఆర్టిస్టును పిలిపించి ఆ మాట రాయించుకున్నాను. ఆయుధము లేకుండా యుద్ధ భూమిలోనికి వెళ్ళొద్దు, ఆయుధము అని పెట్టిన చోట ప్రక్కన ప్రార్థన అని రాయించాను. ప్రార్థన లేకుండా యుద్ధ భూమిలోకి, ఎస్, ఈ ప్రపంచం ఒక యుద్ధ భూమి. పరిశుద్ధంగా జీవించడానికి, వాక్యానుసారంగా జీవించడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఈ పాపిష్టి లోకం మనకు ఎప్పటికీ ఇవ్వదు. మనం ఎప్పుడూ కూడా పోరాడుతూ ఉండాల్సిందే. సైతాను రకరకాలుగా మనతో ఫైట్ చేస్తూ ఉంటాడు, పోరాడుతూ ఉంటాడు, వాడిని మనం జయిస్తూ ఉండాల్సిందే. ప్రార్థన అనే ఆయుధముతోనే మనం ఈ లోకంలో అడుగు పెట్టాలి. కానీ ప్రార్థన లేకుండా ఉద్యోగానికి వెళ్ళినా, ప్రార్థన లేకుండా కాలేజీకి వెళ్ళినా, ప్రార్థన లేకుండా నీ పనిలోనికి వెళ్ళినా సహజంగా నువ్వు ఓడిపోతావు.
ఓ భక్తుడు సెలవిచ్చాడు, నువ్వు ఉదయమున ప్రార్థనలో యేసయ్య ఎదుట నీ మోకాళ్ళు వంచినట్లయితే దినమంతా సైతాను ఎదుట నువ్వు తలదించే అవకాశము ఉండనే ఉండదు అని భక్తుడు సెలవిచ్చాడు. అంటే అర్థం ఏమిటి? నువ్వు దేవుని ఎదుట మోకరించినట్లయితే సైతాను ఎదుట తలదించవలసిన కర్మ నీకు పట్టనే పట్టదు. అబ్రహాము తన జీవితంలో ప్రార్థనను ప్రారంభించాడు, ప్రార్థన అవస్థతను గమనించాడు, గుర్తించాడు, హెబ్రోనులో బలిపీఠమును కట్టి తనను తాను దేవునికి అప్పగించుకున్నాడు. మనందరి జీవితంలో హెబ్రోను అనుభవం ఉండాలి. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ప్రార్థనతో నీ దినాన్ని ప్రారంభిస్తే బాగుంటుంది. సాయంత్రం పడుకోబోయే ముందు మరలా ప్రార్థనతోనే నీ దినాన్ని ముగిస్తే అద్భుతంగా ఉంటుంది. ఉదయం ఒక అరగంట సేపు, సాయంత్రం ఒక అరగంట సేపు నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ జీవితము బహు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ తీర్మానం ఈరోజు మీరు తీసుకోవాల్సిందిగా ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అది ప్రార్థనకు ప్రస్తావం. ఆ తరువాత అబ్రహాము దేవుని మాటకు లోబడి దేవుడు ఆశించినట్టుగా జీవించటం వల్ల, విశ్వసించటం వల్ల, దేవుడు చెప్పినట్టుగా అబ్రహాముకు దేవుడు ఒక కుమారునిచ్చాడు. ఆ కుమారుని పేరు ఇస్సాకు. ఆ ఇస్సాకు ద్వారా దేవుడు యాకోబును కూడా ఇచ్చాడు. అనగా యాకోబు అబ్రహాముకు మనవడవుతాడు, ఇస్సాకు కుమారుడవుతాడు. ఇప్పుడు వారు విశ్వాసాన్ని కొనసాగించి కాపాడుకొని ఒకరి తర్వాత ఒకరు మరణిస్తూ వెళ్ళారు. రండి, ఇప్పుడు మరణించిన సందర్భంలో సమయంలో ఎవరెవరు సమాధి చేయబడ్డారో చూద్దాం. అది సమాధులకు స్థలము. ఆదికాండము 23వ అధ్యాయము, ఆదికాండము 23వ అధ్యాయము చదువుదాం రండి. 23వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు. శారా జీవించిన కాలము, అనగా శారా బ్రతికిన ఏండ్లు 127 సంవత్సరాలు శారా జీవించింది. శారా కనాను దేశ మందలి హెబ్రోను అను కిరియతర్బాలో మృతి పొందెను. శారా మరణించింది హెబ్రోనులో. తను ఎక్కడో పుట్టింది, అన్య సాంప్రదాయాల్లో పెరిగింది, కానీ ఎక్కడ మరణించిందో అంటే హెబ్రోన్లో మరణించింది. ఎప్పుడైతే హెబ్రోన్లో తాను మరణించిందో అప్పుడు అబ్రహాము శారా నిమిత్తము అంగలార్చుటకును, ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. తరువాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతు కుమారులను పిలిచి లేక చూచి, మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కనులు ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకొక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఇయుడని అడుగగా, హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము. నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు. మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దానియందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము. నీవు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టినట్లు మాలో తన శ్మశాన భూమి ఈయ నొల్లని వాడు ఎవడని, ఎవడునూ లేడని అబ్రహాముకు ఉత్తరమిచ్చిరి. అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులను సాగిలపడి, మృతి పొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతిపెట్టుటకు మీకు ఇష్టమైతే నా మాట వినుడి. సోహారు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరన తనకు కలిగి ఉన్న ముక్పేల గుహను నాకిచ్చునట్లు నా పక్షముగా అతనితో మనవి చేయుడి. మీ మధ్యను శ్మశాన భూమిగా నుండుటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్థ్యముగా ఇయ్యవల్లని వారితో చెప్పాను. అప్పుడు ఎఫ్రోను హేతు కుమారుల మధ్యను కూర్చుండి ఉండెను. హిత్తియుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించు వారందరి ఎదుట హేతు కుమారులకు వినబడినట్లు అబ్రహాముతో చెప్పిన ప్రత్యుత్తరం ఏమనగా, అయ్యా అట్లు కాదు, నా మనవి ఆలకించుము. ఆ పొలము నీకిచ్చుచున్నాను, దానిలో నున్న గుహను నీకిచ్చుచున్నాను, నా ప్రజల ఎదుట అది నీకిచ్చుచున్నాను, మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము అనెను. అప్పుడు అబ్రహాము ఆ దేశ ప్రజల ఎదుట సాగిలపడి, సరే గాని నా మనవి ఆలకించుము, ఆ పొలమునకు వెల ఇచ్చేదను, అది నా యొద్ద పుచ్చుకుని ఎడల మృతి పొందిన నా భార్యను పాతిపెట్టదని ఆ దేశ ప్రజలకు వినబడినట్లు ఎఫ్రోన్లో చెప్పాను. అందుకు ఎఫ్రోను, అయ్యా నా మాట వినుము, ఆ భూమి 400 తులముల వెండి చెయ్యును, నాకు నీకు అది ఎంత, మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుమని అబ్రహామునకు ఉత్తరమిచ్చాను. అబ్రహాము ఎఫ్రోను మాట వినెను. కాబట్టి హేతు కుమారులకు వినబడినట్లు ఎఫ్రోను చెప్పిన వెల, అనగా వర్తకులలో చెల్లు 400 తులముల వెండి అబ్రహాము దూచి అతనికిచ్చెను.
అలాగున మమ్రే ఎదుటనున్న మక్పేలయ్య అందలి ఎఫ్రోను పొలము అనగా ఆ పొలమును దాని అందలి గుహయు దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లన్నీయు అతని ఊరి గవిని ప్రవేశించు వారందరితో హేతుకుమారులు ఎదుట అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను. ఆ తరువాత అబ్రహాము కనాను దేశంలో ఎబ్రోనును మమ్రే ఎదుటనున్న మక్పేల పొలము గుహలో తన భార్య అయిన శారాను పాతి పెట్టెను. ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతుకుమారులు వలన శ్మశానము కొరకు అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను. దయచేసి గమనించండి, ఆ ప్రాంతం అంతా కూడా హెబ్రోను పర్వత ప్రాంతమే. ఆ హెబ్రోను పర్వత ప్రాంతంలో కొంత భాగాన్ని అబ్రహాము తన కుటుంబ సభ్యుల యొక్క సమాధుల కొరకు ముందుగానే కొనేశాడు. అలా కొని మొదటిగా శారాను ఆ ప్రాంతంలో సమాధి చేశాడు. రెండవదిగా 49:29 ఆదికాండము, అది సమాధులకు స్థలము. 49:29 యాకోబు తన కుమారులు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. తను ఏ పొలాన్నైతే కొన్నాడో అదే పొలములో అబ్రహాము, అబ్రహాము భార్య అయిన శారా, అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు, కోడలైనటువంటి రిబ్కా, అలాగే అంటున్నాడు లేయా అక్కడే పాతి పెట్టబడ్డారు. ఇప్పుడు యాకోబు అంటున్నాడు, నా తండ్రి ఎక్కడైతే పాతి పెట్టబడ్డాడో, మా తాతయ్య ఎక్కడైతే పాతి పెట్టబడ్డాడో అదే స్థలంలో నన్ను కూడా పాతి పెట్టండి అని చెప్పి ఖచ్చితంగా తన ఆ కుమారులకు ఆజ్ఞాపించాడు. హెబ్రోను అనేటటువంటి ఈ స్థలము, ఈ పర్వతము సమాధులకు స్థావరము. ఒకే చోట అబ్రహాము, అబ్రహాము భార్య, అబ్రహాము కుమారుడు, అబ్రహాము కోడలు, అబ్రహాము మనవడు, అబ్రహాము యొక్క మనవని యొక్క భార్య, ఇదే హెబ్రోను అదే స్థలంలో ఒకే చోట సమాధి చేయబడ్డారు. దయచేసి గమనించండి, మన క్రైస్తవ సమాజంలో సమాధి చాలా విలువైంది. ఆయా రకాల విశ్వాసాలున్నాయి, ఆ విశ్వాసాలను బట్టి వారు సమాధి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ ఆ క్రైస్తవుల విశ్వాసం ఏమిటయ్యా అంటే మనము మరలా తిరిగి లేస్తాము అనేది క్రైస్తవుల యొక్క విశ్వాసం. కాబట్టి సమాధి చేయటము అనేది క్రైస్తవుల యొక్క నమ్మకం మీద ఆధారపడి ఉంది. అదే సమయంలో దయచేసి ఎవరైనా అయ్యా మా తల్లి దేవుడు నమ్ముకుంది, మా తండ్రి దేవుడు నమ్ముకున్నాడు, కానీ మా ఇంట్లో వాళ్ళు మాత్రం మా తల్లిని మా తండ్రిని సమాధి కార్యక్రమాలు చేయనివ్వకుండా వారు దహన కార్యక్రమాలు చేసేసారు, కాబట్టి పరలోకానికి వెళ్తారా అనే ప్రశ్న మీరు వేసినట్లయితే దయచేసి గమనించండి, ఒక వ్యక్తి క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు అతని జీవము పరలోకమందు దేవుని దగ్గర దాచబడి ఉన్నది. ఉదాహరణ కొలస్సీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము కొలస్సీ 3:1 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవునియందు దాచబడి ఉన్నది. మీ జీవము క్రీస్తుతో కూడా ఏమిట దేవునియందు దాచబడి ఉంది. ఇప్పుడు ఈ భూమి మీద మనం బ్రతుకున్నాం, కానీ వాస్తవంగా మన జీవితము ఎక్కడ దాచబడి ఉంది? దేవుని దగ్గర దాచబడి ఉంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది సహోదరులు వచ్చి నా దగ్గర బాధపడుతూ ఉంటారు, మా ఇంట్లో వాళ్ళందరూ కూడా అవిశ్వాసులే, కానీ మా మమ్మీ మాత్రం రహస్యంగా ప్రభువును నమ్ముకుంది, కానీ సమాధి కార్యక్రమాలు చేయాల్సి వచ్చినప్పుడు మా మమ్మీ ఇష్ట ప్రకారం కాకుండా వాళ్ళ పద్ధతి ప్రకారమే దహన కార్యక్రమాలు చేసేశారు, మరి మా మమ్మీ దేవుని దగ్గరకు వెళ్తుందా? దయచేసి గమనించండి, చచ్చిపోయిన తర్వాత శవం కాదు మనల్ని పరలోకానికి తీసుకెళ్లేది, బతికున్నప్పుడు మనం కలిగి ఉన్న క్రీస్తు పట్ల విశ్వాసమే మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్తుంది అనే సత్యము మర్చిపోవద్దు. కాకపోతే మనం
మరణించిన తర్వాత ఏ విశ్వాసంలో సమాధి చేయబడుతున్నామో అది లోకానికి తెలియచేస్తుంది మనం ఏ విశ్వాసములో సమాధి చేయబడుతున్నామో. మనం క్రీస్తుని విశ్వసించినట్లయితే, క్రైస్తవమైనట్లయితే ఆ విశ్వాసాన్ని బట్టి మనం సమాధి కార్యక్రమాలు చేస్తున్నాం. అది మన విశ్వాసాన్ని లోకానికి తెలియచేస్తుంది, అది ఒక సాక్ష్యంగా కూడా ఉంటుంది. ఈ విషయాన్ని మర్చిపోకండి. అది ప్రార్థనకు ప్రస్థావం, ప్రార్థన చేసే స్థలము. అదే సమయంలో ఎక్కడైతే వారు ఆత్మీయంగా తమ జీవితాన్ని కొనసాగించారో, ఆత్మీయతను కొనసాగించారో, మరణించినప్పుడు కూడా వారు ఆత్మీయులుగానే మరణించారు. అదే స్థలంలో వారి సమాధులు కూడా చేయబడినాయి, వారి సమాధి కార్యక్రమాలు చేయబడినాయి. మూడవదిగా సమృద్ధికి స్థావరం. హెబ్రోను ప్రార్థనకు ప్రారంభం, సమాధులకు స్థలం, అంతేకాకుండా అది సమృద్ధికి స్థావరం. హెబ్రోను చాలా సమృద్ధి కలిగినటువంటి అద్భుతమైన పర్వతము, అలాగే పట్టణము. చూద్దాం రండి, సంఖ్యాకాండము 13వ అధ్యాయం. సంఖ్యాకాండము 13వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చను, నేను ఇశ్రాయేలులోకి ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించు చూచుటకు నీవు మనుషులను పంపుము. ఇది దేవుడు వాగ్దానం చేసినటువంటి భూమి. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు కనాను దేశము, అది హెబ్రోను, ఆ పరిసర ప్రాంతాలు. ఇప్పుడు మోషే అంటున్నాడు, మోషేతో దేవుడు అంటున్నాడు, నేను మీకు వాగ్దానం చేసినటువంటి భూమి ఎలాంటిదో, ఎంత అద్భుతమైందో మీరు వెళ్ళి చూసిరండి. చదువుతున్నాను, నేను మీకు ఇచ్చుచున్న కనాను దేశము సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపించవలెను, వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను. సరే, పంపిస్తూ 18వ వచనం నుంచి చూద్దాం రండి. ఏమంటున్నాడు మోషే, దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారములు నివసించుదరో కోటలలో నివసించుదరో, వారి భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలను, మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకుని రండని చెప్పాను. అది ద్రాక్షల ప్రథమ పక్వకాలము. కాబట్టి వారు వెళ్ళి సీను అరణ్యము మొదలుకొని హమాతుకు పోవు మార్గమున రెహోబు వరకు దేశ సంచారము చేసిరి. వారు దక్షిణ దిక్కున ప్రయాణము చేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీయులు, అహీమాను, శేషయి, తల్మయి అను వారు ఉండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయను కంటెను 7 ఏండ్లు ముందుగా కట్టబడెను. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్ష చెట్టు ఒక్క కొమ్మ కోసి దండెతో 2 మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లు, కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. ఇశ్రాయేలీయులు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అని పేరు పెట్టిరి. ఫ్రెండ్స్, అది సమృద్ధి కలిగినటువంటి స్థావరము. దేవుడు ఏ స్థలాన్నైతే వాగ్దానం చేశాడో అది బీడుభూమి కాదు. దేవుడు ఏ స్థలమైతే వాగ్దానం చేశాడో అది పనికిరాని స్థలం కాదు. దేవుడు ఎవరికైనా వాగ్దానం చేస్తే అది శ్రేష్టమైన వాగ్దానమై ఉంటుంది. దేవుడు నీకు వాగ్దానం చేశాడా? దేవుడు నీ జీవితంలో ఏ విషయంలోనైనా మాటిచ్చాడా? అది నీ బిడల విషయం కావచ్చు, అది నీ గర్భఫల విషయం కావచ్చు, అది నీ ఉద్యోగ విషయం కావచ్చు, అది నీ కుటుంబ విషయం కావచ్చు, అది నీ భర్తను గురించి, భార్యను గురించి కావచ్చు, నువ్వు చేసే వ్యాపారము, ఉద్యోగం విషయం కావచ్చు. నువ్వు కష్టకాలం గుండా వెళుతున్నప్పుడు, శ్రమ గుండా వెళుతున్నప్పుడు, దేవుని సన్నిధికి వచ్చి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీతో మాట్లాడాడా? నీకేదైనా వాగ్దానం చేశాడా? అయితే విను, నీకు నా దేవుడు వాగ్దానం చేసినట్లయితే ఆ వాగ్దానం చేసిన దేవుడు నీకు శ్రేష్టమైన దాన్ని ఇస్తాడు తప్ప, తక్కువ చేసి మాత్రం నా దేవుడు నీకు ఇచ్చే ప్రసక్తి లేనేలేదు. దేవుడు నీకు ఏది ఇచ్చినా సరే సమృద్ధిగా ఇస్తాడు. దేవుడు నీకు ఏది ఇచ్చినా సరే సరిపోయినంతగా ఇస్తాడు. దేవుడు నీకు ఏది ఇచ్చినా సరే చాలినంతగా ఇస్తాడు. చాలని అత్యవసర మార్కులు, లేకపోతే అత్యవసర మార్కులు అంటాను చూసారా,
అలాంటి ఇచ్చే దేవుడు మన దేవుడు కానే కాదు. ఆ చిన్న పిల్ల తండ్రి దగ్గరకు వచ్చింది. ఆ తండ్రి రెడీ అవుతున్నప్పుడు, డాడీ బయటకు వెళ్తున్నావా అని అడిగింది. అవునమ్మా నేను బయటకు వెళ్తున్నానని చెప్పింది అన్నాడు. అప్పుడు ఆ తండ్రిని చూసి ఆ పాప అంటుంది, డాడీ మీరు బయటకు వెళ్తున్నారుగా, వస్తూ నాకు చాక్లెట్లు తీసుకొస్తారా అని చెప్పండి, తప్పనిసరిగా తెస్తానమ్మా అని చెప్పి ఆ తండ్రి వెళ్ళాడు. చాక్లెట్లు వస్తూ తీసుకొచ్చాడు. ఒక బాటిల్ నిండా చాక్లెట్లు తెచ్చాడు. టేబుల్ పైన పెట్టి అన్నాడు, అమ్మా నీకోసం చాక్లెట్లు తెచ్చాను తీసుకో అని చెప్పి అన్నాడు. ఆ అమ్మాయి తీసుకోవట్లా, ఆ తండ్రి తన పనిలో తాను ఉన్నాడు. ఆ చాక్లెట్లు బాటిల్ మాత్రం అక్కడే ఉంది. చూసి అంటున్నాడు, అమ్మా నీకోసం చాక్లెట్లు తీసుకొచ్చా, తీసుకో తల్లి అని అంటే ఆ చిన్న పాప అంటుంది, డాడీ నేను తీసుకోను కానీ మీరే నాకు తీసిస్తారా అని చెప్పింది. నేను నీకు తీసేవాల్సిన అవసరమే ఉందమ్మా, నేను బిజీగా ఉన్నాను, నువ్వే తీసుకో అని చెప్పి హడావిడిగా తన పని తను చేసుకుంటున్నాడు. కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఆ పాపను చూసి, అమ్మా నీకోసం చాక్లెట్ తెచ్చా కదా, ఆ బాటిల్ తీసుకోవచ్చు కదా, నీకు చాక్లెట్ తీసుకోవచ్చు కదా. లేదు డాడీ నువ్వే నాకు తీసివ్వు అని చెప్పింది. సరే అని చెప్పి గబగబా సీల్డ్ అయినటువంటి ఆ బాటిల్ తీసుకున్నాడు. దాన్ని ఆ సీల్ తీశాడు, ఆ చాక్లెట్ల కోసం చేయి పెట్టాడు. ఆ పాపకు చేతుల్లో చాక్లెట్లు ఇచ్చాడు. ఆ పాప లొట్టలు వేసుకుంటూ ఆ చాక్లెట్లన్నీ తృప్తిగా తింటా ఉంది. కాసేపు అయిన తర్వాత తింటున్న ఆ పాపను పిలిచి ఒక మాట అన్నాడు, అమ్మా నిన్నే తీసుకోమన్నాను చాక్లెట్లు, కానీ నువ్వు తీసుకోలా, నేనే నీకు తీసివ్వాలి, నేనే నీకు తీసివ్వాలని చెప్పి ఎంతోసేపు వెయిట్ చేశావు, ఎందుకమ్మా నువ్వు నీ చాక్లెట్లు నీ చేత్తో తీసుకోలా అని అంటే ఆ చిన్న పాప చెప్తుంది, డాడీ నా చేత్తో నేను చాక్లెట్ తీసుకునేదాన్ని, కానీ నా చెయ్యి చాలా చిన్న చెయ్యి, నా చేత్తో తీసుకుంటే 2-3 చాక్లెట్లే వస్తాయి, కానీ నువ్వు నాకు తీసిస్తే మాత్రం నాకు బోల్డ్ అన్ని చాక్లెట్లు వస్తాయి, కాబట్టి నువ్వే నాకు ఇవ్వాలి అని చెప్పి నేను వెయిట్ చేశాను. నా ప్రభువు నీకు ఇచ్చేంత వరకు వెయిట్ చేస్తే నీకు బోల్డ్ అన్ని ఆశీర్వాదాలు ఇస్తాడు, ఇచ్చిస్తే నీకు సమృద్ధిగా ఇస్తాడు. చాలించాలని ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు కానే కాదు. నా దేవుని ఐశ్వర్యము తరిగిపోయేది కూడా కానే కాదు. దేవుడు నీకు చేసిన వాగ్దానం కావచ్చు, దేవుడు నీకు ఇచ్చినటువంటి మాట కావచ్చు, ఆయన నెరవేర్చే రోజు వచ్చినప్పుడు నీకు సమృద్ధి అనేటువంటి జవాబు ఇస్తాడే తప్ప నిన్ను ఏడిపించే విధంగా, ఏంటి ప్రభువా ఎంతకాలం వెయిట్ చేస్తే నువ్వు నాకు ఇచ్చేది ఇదా అని నువ్వు ఏడ్చే విధంగా మాత్రం నా దేవుడు చెయ్యను. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని నీకు ఇస్తాను అన్నాడు. వాగ్దానం చేసిన దేవుడు ఎటువంటి భూమిని వాగ్దానం చేశాడో తెలుసా? బైబిల్లో మనం చూస్తున్నాం, ఇందాక ఒక మాట చదవబడి ఉంది, ఏమిటంటే 23వ వచనము, వారు ఎష్కోలు లోయలోకి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్ష చెట్టు ఒక్క కొమ్మ కోసి దండెతో ఇద్దరు మోసిరి. ఏమిటట? ద్రాక్ష గలట ఇద్దరు మోయాల్సి వచ్చిందట. అంటే ఆలోచన చేయండి, అక్కడ ద్రాక్ష పండ్లు ఎంతగా ఫలిస్తున్నాయో, ఎంత పెద్ద ద్రాక్ష తోట, ఎంత పెద్ద ద్రాక్ష గలలో ఒక్కసారి ఆలోచించండి, ఇద్దరు మోయాల్సి వచ్చింది. అప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నేను ప్రకటిస్తున్న దేవుడు నీకు మాటిచ్చినట్లయితే నువ్వు మోయ శక్యము కాని అన్ని ఆశీర్వాదాలు నీ జీవితంలో ఆయన కుమరిస్తాడు. ఇంచుమించు 10 క్రితము నేను ఒక మేడ మీద కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తున్నాను. కారణం తెలుసా? హఠాత్తుగా మన కల్వరస్వరాన్ని ఆపేయాల్సి వచ్చింది. ఎందుకు ఆపేయాల్సి వచ్చిందయ్యా అంటే, ఆ ప్రోగ్రామ్కి కావాల్సిన డబ్బులు నా దగ్గర లేవు. డబ్బులు లేకుండా టేప్ పంపిస్తే వాళ్ళు ప్రసారం చేయరు, ఆపేశారు. కల్వరస్వరం ద్వారా అనేక లక్షల మంది ఆత్మీయంగా బలపడుతున్నారు, కానీ ఆ కార్యక్రమాన్ని ప్రసారం చేయడానికి కావాల్సిన డబ్బులు నా దగ్గర లేక ఆ కార్యక్రమం ఆగిపోయినప్పుడు ఒక మేడపైకి వెళ్ళి ఏడుస్తూ ఉన్నాను. ప్రభువా, గుండె నిండా వాక్యాన్ని పెట్టావు, నశించిపోతున్న ఆత్మల పట్ల భారాన్ని ఇచ్చావు, స్వచ్ఛమైన వాక్యాన్ని ప్రకటించే కృపనిచ్చావు, కానీ ఈరోజు ఆ వాక్యం ప్రకటించడానికి లేకుండా అయిపోయింది, ఆ కార్యక్రమం ఆగిపోయింది అని చెప్పి నేను ఏడుస్తూ ఉంటే నా హృదయంలో దేవుడు నాతో మాట్లాడాడు, ఈరోజు ఒక కార్యక్రమం కూడా ప్రసారం కావట్లేదు అని చెప్పి ఏడుస్తున్నావు. కానీ కొంతకాలం అయిన తర్వాత మరలా వచ్చి ఏడుస్తావు నా దగ్గర అని చెప్పి నా మదిలో దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. మరలా వచ్చి నేను ఏడవడం ఏంటి ప్రభువా, ఇప్పుడు నేను ఏడుపు చాలదా నాకు? అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, ఏమని తెలుసా? ఇప్పుడు ఒక్క కార్యక్రమం కూడా లేదని చెప్పి ఏడుస్తున్నావు, ఒకరోజు రాబోతుంది, ఇన్ని కార్యక్రమాలు ప్రభువా నేను చేయలేకపోతున్నాను అని ఏడ్చే రోజు
రాబోతుంది, ధైర్యంగా ఉండు అని ప్రభువు సెలవిచ్చాడు. ఆశ్చర్యం వేసింది. ఈరోజు మన కల్వరి పరిచర్య అదే పరిస్థితి. ఎంతోమంది ఎన్నో ఛానల్ వాళ్ళు వచ్చి అంటున్నారు, మా ఛానల్లో మాట్లాడండి, మా ఛానల్లో మాట్లాడండి, మా ఛానల్లో మాట్లాడండి. అమెరికా దేశంలో డే స్టార్ అనే ఛానల్ ఉంది. ఆ డే స్టార్ అనే ఛానల్ ప్రపంచంలోనే అత్యధికముగా ప్రజలు చూస్తున్నటువంటి ఛానల్. అత్యధికంగా ప్రజలు చూసేటటువంటి ఆ ఛానల్లో ఎవరైనా వాక్య పరిచర్య చేయాలంటే అది వీలు కానే కాదు. ఎందుకంటే అమెరికా దేశంలో ఎప్పటి నుంచో 30-40-50 సంవత్సరాలుగా సేవ చేస్తున్న గొప్ప గొప్ప సేవకులు అందరూ కూడా మంచి మంచి స్లాట్లు తీసేసుకున్నారు. 20-30 మంది గొప్ప సేవకులు ఆ ఛానల్లో మంచి మంచి టైమ్స్ అన్ని తీసేసుకున్నారు. నేను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ఛానల్ అమ్మేటటువంటి లేక ఛానల్ స్లాట్స్ అమ్మేటటువంటి మార్కెటింగ్ మేనేజర్ మాట్లాడుతూ ఇప్పుడు డే స్టార్లో నేను వాక్యం చెప్పాలంటే ఏం చెయ్యాలి అని అంటే ఒక విచిత్రమైన సమాధానం చెప్పారు. ఏంటో తెలుసా? ఎవరో ఒక గొప్ప దైవజనుడు చచ్చిపోవాలి. ఏమిటది? ఎవరో ఒక గొప్ప దైవజనుడు చచ్చిపోవడం ఏమిటి? ఆయన చచ్చిపోవడానికి నేను వచ్చి వాక్యం చెప్పడానికి ఏమిటి? అప్పుడు చెప్తుంది ఏమిటయ్యా అంటే, వీళ్ళందరూ బ్రతికే ఉన్నారు, ఏ ఒక్కరు వెళ్ళిపోయే అవకాశం లేనే లేదు. అందరూ కూడా ఆయా స్లాట్స్లో బుక్ అయిపోయి ఉన్నారు. ఆ స్లాట్లో బుక్ అయిపోయిన వాళ్ళు ఇప్పుడు మీరు వచ్చి వాక్యం చెప్పాలంటే అది అయ్యే పని కాదు. ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత ఎన్ఆర్బిలో నేషనల్ రిలీజియస్ బ్రాడ్కాస్టర్స్లో వాక్య పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు అదే ఛానల్ వైస్ ప్రెసిడెంట్ నన్ను కలుసుకోవడానికి వచ్చాడు. మాట్లాడుతున్నప్పుడు, సతీష్ కుమార్ గారు, మీరు మా ఛానల్లో వాక్య పరిచయం చేయాలి, ఎవరో చచ్చిపోవాలని చెప్పన్నారు మీ వాళ్ళు, మరి దాని సంగతి ఏమిటి? సాయంత్రం అయ్యేసరికి అతడు మరలా నాకు రిప్లై పంపించాడు. ఏదో తెలుసా? 365 రోజులు మీరు వాక్యం చెప్పాలని ఆశపడుతున్నాం, మా స్లాట్లు రెడీ చేసుకుంటున్నాం, వచ్చి వాక్య పరిచయం చేయండి. ప్రియ సహోదరి సహోదరులు, మనం చప్పట్లో కొడుతున్నాం కానీ నేను చేతులు ఎత్తేసాను. 365 రోజులు వాక్య పరిచర్య చేయటం అంత సులభమా? అన్ని కార్యక్రమాలు సిద్ధం చేయగలమా? అన్ని కార్యక్రమాలు మనం పంపించగలమా? ఈరోజు అన్ని కార్యక్రమాలు పంపించడానికి వీలు లేక చేతులు ఎత్తేసాం. భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు 500కు పైగా టీవీ కార్యక్రమాలు ప్రతి నెల ప్రసారం చేస్తున్న మొట్టమొదటి మందిరం మన కల్వరి టెంపుల్. ఇది ఎలా సాధ్యమయ్యింది? భారతదేశంలో 14 ప్రధాన భాషలు ఉన్నాయి. అన్ని భాషల్లో వాక్యాన్ని అందిస్తున్న మొట్టమొదటి మందిరం మన కల్వరి టెంపుల్ ఎలా సాధ్యమైంది? రాబోయే 1వ తారీఖు నుంచి, అనగా రేపటి నుంచి, ఫ్రెండ్స్, గోవాలో ఉన్నటువంటి ప్రజలు కొంకణీ భాష మాట్లాడతారు. ఇప్పుడు కొంకణీ భాషలో కూడా మన కల్వరి స్వరం తర్జుమా చేయబడి రేపటి నుంచి గోవా రాష్ట్రంలో ప్రసారం కాబోతుంది. ఎలా సాధ్యమైంది? భారతదేశ చరిత్రలో ఇంతకుముందు ఎవరూ కూడా ఇన్ని భాషల్లో ఇన్ని కార్యక్రమాలు ప్రసారం చేయలా, కానీ ఈరోజు ఎలా చేయగలుగుతున్నాం? కారణం తెలుసా? కొన్ని సంవత్సరాల క్రితము దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, నువ్వు చేయలేనన్ని ప్రోగ్రామ్స్ నీ ముందు పెడతాను, నువ్వు ప్రకటించలేనన్ని సందేశాలు ప్రకటించేటటువంటి అవకాశాన్ని తీసుకొచ్చి నీ ముందు పెడతాను. ఈరోజు ప్రపంచ నలుమూలల నుంచి మా ప్రాంతం రండి, మా ప్రాంతం రండి, మా పట్టణానికి రండి, మా దేశానికి రండి ఆహ్వానాలు వస్తూ ఉన్నాయి. ఆ ఆహ్వానాలు పట్టుకొని వెళ్ళడము బాగుంటుంది. వాళ్ళు చక్కని ఫ్లైట్లో టికెట్టు ఎన్ని లక్షలైనా సరే వాళ్ళు పెడతారు. రేపు రాబోయే మంగళవారం సాయంత్రం నేను నా కుమారుడు కలిసి సౌత్ ఆఫ్రికా వెళ్తున్నాం. ఆ టికెట్ ఖరీదు ఎంతో తెలుసా మీకు? సుమారు 7 లక్షల రూపాయలు. 7 లక్షల రూపాయలు టికెట్ పెట్టుకుని వాళ్ళు పిలుచుకుంటున్నారు. అయ్యా, టికెట్ మేము పెట్టుకుంటాం, హోటల్ ఖర్చు మేము పెట్టుకుంటాం, మీరు వచ్చి వాక్యం చెప్తే చాలు మాకు అని చెప్పి అనేక దేశాల నుండి ఇన్విటేషన్ పంపిస్తున్నారు. వెళ్ళగలనా? వెళ్ళడానికి నాకు వీలు పట్టలా. కారణం తెలుసా? మీ అందరికీ నేను ఒక మాట ఇచ్చాను, ప్రపంచంలో సోమవారం నుంచి శనివారం వరకు నేను ఎక్కడైనా ఉంటాను, కానీ ఆదివారం మాత్రం ఖచ్చితంగా మీ ఎదుటే ఉంటాను అని మీకు మాట ఇచ్చాను. కానీ అనేక ప్రాంతాల్లో, అనేక దేశాల్లో వారు ఆశిస్తుంది, అడుగుతుంది ఏమిటయ్యా అంటే, ఫ్రైడే, సాటర్డే, సండే దయచేసి మా మధ్యకు వచ్చి వాక్య పరిచర్య చేయండి. నేననేది ఏమిటంటే, ఫ్రైడే, సాటర్డే, సండే దయచేసి నన్ను పిలవకండి.
ఆ రోజులు కాకుండా ఏ రోజులైనా నేను వస్తాను, కానీ ఆ రోజులు కావాలంటే మాత్రం వీలు పడదు. దేవుడు నాకు ఇచ్చిన పిలుపుని బట్టి, ఇచ్చిన సంఘాన్ని బట్టి మొదటి నుంచి నమ్మకంగా సేవ చేస్తూ వెళ్తున్నాను కాబట్టి దేవుడు ఈరోజు మన పరిచర్యను ఇంతగా దీవించాడు. ఇవన్నీ ఎందుకు చెప్తానో తెలుసా? మన దేవుడు మాట ఇస్తే మాటిచ్చే దేవుడు శ్రేష్టమైన వాటిని మనకిస్తాడు తప్ప, అడుగు పొడుగు ఆశీర్వాదాలు ఇచ్చేటటువంటి దేవుడు మన దేవుడు కానే కాదు. అది నా జీవితంలో దేవుడు నిరూపిస్తూ వచ్చాడు. దేవుడు ఏ వాగ్దానం అయితే అబ్రహాముకి ఇచ్చాడో ఆ వాగ్దానపు నెరవేర్పు ఏమిటో తెలుసా? సమృద్ధి అయిన స్థలాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. బహుశ్రేష్టమైన స్థలాన్ని దేవుడు వరకు వారికి ప్రసాదించాడు. హెబ్రోను ప్రార్థనకు ప్రారంభం, సమాధులకు స్థలం, సమృద్ధికి స్థావరం. అంతేకాదండి, అది యుద్ధాలకు కేంద్రం. అనేక యుద్ధాలు అదే హెబ్రోను మీద చోటు చేసుకున్నాయి. దేవుడు తన ప్రజల పక్షమున ఉండి వారిని గెలిపించాడు. చూద్దామండి, త్వరగా అక్కడికి వెళ్దాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం, ఎక్కువ సమయం నేను తీసుకోను. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము త్వరగా చదివేద్దాం. 36-37 వచనాలు. అప్పుడు యెహోషువ అతనితో కూడా ఇశ్రాయేలు అందరూ ఎగ్లోన్ నుండి హెబ్రోన్ మీదికి పోయి దాని జనులతో యుద్ధము చేసి దానిని పట్టుకొని దానిని, దాని రాజును, దాని సమస్త పురములను, దానిలోనున్న వారందరినీ కత్తి వాతను హతము చేసిరి. అతడు ఎగ్లోన్నుకు చేసినట్లే దానిని, దానిలోనున్న వారందరినీ నిర్మూలనము చేసెను. వాగ్దానం చేసినటువంటి భూమిని మోషేతో పాటు ఉన్నటువంటి ప్రజలు ఆనాడు స్వతంత్రించుకోలేకపోయారు. ఎందుకంటే మోషే పంపించినటువంటి వాళ్ళు అవిశ్వాసముతో ఆ దేశంలో అడుగు పెట్టడానికి వీలు లేకుండా మాట్లాడారు. కాబట్టి దేవుడు యెహోషువను ఏర్పరచుకొని, వెళ్ళో హెబ్రోను అనేటటువంటి వాగ్దాన భూమిని స్వతంత్రించుకో అని ప్రకటించినప్పుడు హెబ్రోనుకు యెహోషువ వెళ్ళి ఆ హెబ్రోన్లో ఉన్న శత్రులందరినీ కూడా సంహరించి హెబ్రోను పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నాడు. సహోదరి సహోదరులు, ఆధ్యాత్మిక జీవితంలో పోరాటాలు ఉంటాయి. ఆత్మీయ యాత్రలో ఎన్నో పోరాటాలు, అనేక రీతులుగా మనం స్వతంత్రించుకోవాల్సిన ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోకుండా అడ్డుపడుతూ ఉంటాయి. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చి ఉంటాడు, ఒక మంచి ఉద్యోగాన్ని ఇస్తానే అని చెప్పి, కానీ సైతాను అడ్డుపడుతూ ఉంటాడు ఆ ఉద్యోగం రాకుండా. దేవుడు నీకు ఒక సొంత గృహాన్ని ఇస్తానని చెప్పి వాగ్దానం చేసి ఉంటాడు, ఆ సొంత గృహాన్ని స్వతంత్రించుకోకుండా సైతాను మనుషులు అడ్డుపడుతూ ఉంటారు. నీ వ్యాపారాన్ని ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తాడు, కానీ నీ వ్యాపారం ఆశీర్వాదకరంగా మారకుండా అడ్డుపడేటటువంటి పార్ట్నర్స్ ఉండొచ్చు, శత్రువులు ఉండొచ్చు. దేవుడు నీ జీవితంలో నీ కోసం దాచిపెట్టిన ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవాలని ఆశిస్తూ ఉంటాడు, కానీ వాటిని పొందుకోకుండా సైతాను అనేక ఆటంకాలు తీసుకొస్తూ ఉంటాడు. నీ కుమార్తె వివాహ విషయం కావచ్చు, నీ కుమారుని వివాహ విషయం కావచ్చు, ఆ పొలాన్ని కొనుక్కోవడం కావచ్చు, ఆ వాహనాన్ని కొనుక్కోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు, దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్న దాన్ని నీకు ఇచ్చే ప్రక్రియలో సైతాను మాత్రం మౌనంగా ఉండడు. వాడు ఆటంకపరుస్తాడు, అడ్డొస్తాడు, కానీ విజయం మాత్రము దేవుడి పక్షమున ఉన్నట్లయితే చివరికి నీదే. ఎందుకంటే బైబుల్ సెలవిస్తుంది, లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు బహు గొప్పవాడో. యెహోషువ వెళ్ళో, సమృద్ధి అయినటువంటి ఆ స్థావరాన్ని స్వతంత్రించుకో, నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పి అదే హెబ్రోను మీద యుద్ధం జరిగింది. శత్రువు ఓడించబడ్డాడు, హెబ్రోను స్వాధీనపరచుకోబడింది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడు, టైం లేదు కాబట్టి అన్నీ నేను ఇప్పుడు చదివి వినిపించలేను కాబట్టి, యెహోషువ 10వ అధ్యాయం 36-37 వచనాలు, యెహోషువ 11వ అధ్యాయం 22-23 వచనాలు, అలాగే న్యాయాధిపతులు 1:8-10 వచనాలు. ఇవన్నీ మీరు చదివినట్లయితే హెబ్రోను పర్వతం మీద జరిగిన యుద్ధాలు మనం చూస్తాం. అది యుద్ధాలకు కేంద్రం. కానీ గమనించండి, దేవుడు తన ప్రజల పక్షమున నిలిచి యుద్ధములలో గెలుపును అనుగ్రహించాడు. నీ జీవితంలో కూడా మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా ఏ యుద్ధమైనా ఎదుర్కొంటున్నట్లయితే నీకు ఒక శుభవార్త, నీ పక్షమున యుద్ధము చేసే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా ముందుకెళ్లాల్సిందిగా ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఒక విషయం మీకు చదివించాలని ఆశపడుతున్నాను, రండి. 5వ అధ్యాయం 13వ వచనం, యెహోషువ గ్రంథము
యెహోషువ యెరికో ప్రాంతమునున్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని ఎదుటకు వెళ్ళి, నీవు మా పక్షమున ఉన్నవాడువా, మా విరోధుల పక్షముగా ఉన్నవాడువా అని అడిగెను. అందుకు కాదు, అందుకు అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి, నా ఎలినవాడు తన దాసునికి సెలవిచ్చునదేమనగా అని అడిగెను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగూ చేసెను. ఆనాడు యెహోవా సేనాధిపతిగా వచ్చింది ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. యెహోషువతో అంటున్నాడు, నేను దేవుని పక్షమున పోరాడడానికి వచ్చాను. దేవుడు నిన్ను యుద్ధ భూమికి పంపిస్తున్నట్లయితే, దయచేసి వినండి, యుద్ధ భూమికి దేవుడు నిన్ను పంపిస్తున్నట్లయితే నీకు కావలసినటువంటి సైన్యాన్ని పరలోకము నుంచి పంపించకుండా వట్టి చేతులతో యుద్ధానికి పంపించే దేవుడు మన దేవుడు కానే కాదు. ఆనాడు దావీదు సెలవిచ్చినట్టుగా ఈ యుద్ధము యెహోవాదే అని చెప్పి యుద్ధాన్ని దేవునికి అప్పగించాడు, తాను వెళ్ళి యుద్ధం చేశాడు. జరిగింది ఏమిటి? అద్భుతం. దేవుడు దావీదు పక్షమున పోరాడి తనకంటే బహుశక్తి కలిగిన బలము కలిగినటువంటి గొల్యాతును ఒక్క దెబ్బతోనే దేవుడు దావీదు ద్వారా నేలమట్టం చేశాడు. నీ ఎదుట ఈరోజు శత్రువు ఉన్నట్లయితే భయపడొద్దు, నిన్ను బెదిరించే వాళ్ళు ఉన్నట్లయితే భయపడొద్దు, నీకు నెమ్మది లేకుండా నిద్ర పట్టుకున్న చేసేవారిని గురించి ఎక్కువగా ఆలోచించి చింతించవద్దు. ఎందుకంటే వీళ్ళందరి తోక ముడచగలిగినటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసు. దేవుడు తన పక్షమున ఉన్నాడు కాబట్టి ఆ హెబ్రోను పర్వతం పైన ఎన్ని యుద్ధాలు జరిగినా దేవుని పక్షమున నిలబడి యుద్ధం చేసిన వారికి దేవుడు విజయాన్నిచ్చాడు. నీ పక్షమున దేవుడు ఉండి యుద్ధం చేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధిస్తావు. అది ఎంతైనా కోరదగినటువంటి పర్వతము. ఒకవైపు సమాధులు, మరొక వైపు సమృద్ధి, ఒకవైపు యుద్ధాలు, మరొక వైపు విజయము, ఒకవైపు ప్రార్థన, వాటికి జవాబులు, వీటన్నిటి మధ్య ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు. వచ్చి అంటాడు, నాకు ఈ లోకంలో ఏది వద్దు. యెహోషువ, నా కోరిక మన్నిస్తావా? నీకు స్వాస్థ్యంగా ఏం కావాలో చెప్పు. అప్పుడు ఒక వ్యక్తి అంటున్నాడు, నాకు స్వాస్థ్యంగా ఆ హెబ్రోను ఇస్తే చాలు. ఏం కావాలంట? హెబ్రోను. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం, యెహోషువ 14వ అధ్యాయం 6:15 6 నుంచి. యూదా వంశస్థుల గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా కెనిజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగు మనవి చేశాను, కాదేశు బర్నేయాలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నీ వెరుగుదువు. ఆఖరికి అంటున్నాడు 12వ వచనము, కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశము నాకు దయచేయము, అనాకీయులను ప్రాకారములు గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడై ఉండిన ఎడల యెహోవా సెలవిచ్చిన వారి దేశమును స్వాధీనపరుచుకొందును. నాకు ఈ కొండ ప్రాంతాన్ని ఇచ్చేసేయి. కాలేబు కోరుకున్నది ఏమిటో తెలుసా? ఆ కొండ ప్రాంతము ప్రార్థనకు ప్రారంభమైనటువంటి ప్రాంతము, వాగ్దానానికి నెరవేరుపోయినటువంటి ప్రాంతము, యుద్ధాల్లో విజయాన్నిచ్చినటువంటి ప్రాంతము, విశ్వాస వీరులకు స్థావరంగా ఉన్నటువంటి ప్రాంతము. కాలేబు అంటున్నాడు, నాకు ఈ కొండ ప్రాంతం అంతా కూడా నాకు స్వాస్థ్యంగా ఇచ్చేసేయి. 15వ అధ్యాయం 13-14 వచనాల్లో దానిని అతడు స్వాధీనపరుచుకున్నట్టుగా మనం చూస్తాం. చివరిగా పరిపాలనకు ప్రారంభం. ఎవరి పరిపాలనకు ప్రారంభం? ఈ హెబ్రోను పర్వతం. 2వ సమూయేలు 2వ అధ్యాయము 8వ వచనము 3వ వచనం కూడా, మరియు దావీదు తన యొద్దనున్న వారందరినీ వారి వారి ఇంటి వారిని తోడుకొని వచ్చాను. వీరు హెబ్రోను గ్రామములో కాపురముండిన వారు. 8వ వచనము 2 సంవత్సరములు పరిపాలించెను. అయితే యూదావారు దావీదు పక్షమున ఉండిరి. దావీదు హెబ్రోనులో యూదావారి మీద ఏలిన కాలమంతయు 7 సంవత్సరముల 6 మాసములు.
దావీదు హెబ్రోన్లో పరిపాలించడం ప్రారంభించాడు. 5వ అధ్యాయము 11వ వచనం 1 నుంచి 11 కూడా మీరు చూడండి కావాలంటే. అక్కడ కూడా మనం చూస్తాం 4వ వచనము, దావీదు 30 ఏండ్ల వాడై ఏలన ఆరంభించి 40 సంవత్సరములు పరిపాలన చేసెను. హెబ్రోనులో అతడు యూదా వారందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలు యూదాల వారందరి మీద 33 సంవత్సరములు పరిపాలన చేసెను. దావీదు యొక్క పరిపాలన ప్రారంభము హెబ్రోను, దేవుని యొక్క వాగ్దానముకు నెరవేర్పు హెబ్రోను. దేవుడు దావీదును రాజుగా ఏర్పరచుకున్నప్పటికీ కూడా అనేక సంవత్సరాలు తాను పరిపాలన చేయలేకపోయాడు. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు మనకు వాగ్దానం చేస్తాడు, చేసినంత మాత్రాన వెంటనే ఆ వాగ్దానపు నెరవేర్పు జరగకపోవచ్చు. ఈరోజు దేవునికి మాట ఇచ్చుంటాడు, ఆ మాట వెంటనే నీ జీవితంలో నెరవేర్చకపోవచ్చు, నెరవేర్చబడకపోవచ్చు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, దేవుడు సౌలు పరిపాలిస్తున్న రోజుల్లో సౌలు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు సౌలును విసర్జించాడు, దావీదును రాజుగా అభిషేకించాడు. కానీ సౌలు మాత్రం ఆ సీటు వదిలిపెట్టల, అలా 10 సంవత్సరాలకు పైగా సౌలు అదే సీటును అంటిపెట్టుకుని ఉన్నాడు. దావీదు రాజుగా అభిషేకించబడినప్పటికీ కూడా సింహాసనం మీద కూర్చోలేకపోయాడు. కానీ సమయం రానే వచ్చింది. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి మాట ప్రకారము దావీదును దేవుడు రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఎక్కడో తెలుసా? హెబ్రోను అనేటటువంటి ఈ పర్వతంపైనే, హెబ్రోను అనేటటువంటి ఈ ప్రాంతంలోనే దావీదు యొక్క జీవితంలో దేవుడు చేసిన వాగ్దానపు నెరవేర్పును కల్లారా చూసే అద్భుతమైన స్థలము హెబ్రోను. కాబట్టి హెబ్రోను బహుప్రత్యేకమైనది. దావీదు పరిపాలనకు ప్రారంభము, అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి వాగ్దాన దేశము, అది సమాధులు కలిగిన స్థలము, సమృద్ధితో నిండిపోయిన స్థావరము, యుద్ధములకు కేంద్రము, ప్రార్థనకు ప్రారంభము. బహుశ్రేష్టమైంది ఈ హెబ్రోను పర్వతము ప్రాంతము. ప్రార్థనా జీవితానికి సూచన, విశ్వాసానికి సూచన, దేవుని వాగ్దాన నెరవేర్పుకు సూచన, యుద్ధములో జయమునకు సూచన. అంతేకాకుండా దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం ఆలస్యమైనప్పటికీ కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పడానికి సూచన హెబ్రోను. ఈ మాట ఒక్కసారి మీకు చెప్పి నేను ముగించేస్తా, చాలాసార్లు మీరు విన్నారు, అయినా సమయం వచ్చింది కాబట్టి మరొకసారి చెప్తున్నాను. దేవుడు మీకు వాగ్దానం చేశాడా? ఆ వాగ్దానం చేసిన దేవుడు ఆలస్యం చేస్తున్నాడని చెప్పి మీకు అనిపిస్తుందా? అలా ఆలస్యం చేస్తున్నాడు అంటే ఆయన అలక్ష్యం మాత్రం చేయటం లేదు, నిర్లక్ష్యము అసలే చేయటం లేదు. ఆలస్యం చేస్తున్న దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, నువ్వు పొందుకోబోతున్న ఆశీర్వాదాన్ని అందుకోవడానికి కావలసిన సమయాన్ని, కావలసినటువంటి మానసిక స్థితిని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఉదాహరణకు ఒక చిన్న పిల్లకు గులాబీ మొక్క అంటే, గులాబీ పువ్వు అంటే చాలా ఇష్టం. ఎవరో ఇస్తే ఆ గులాబీ మొక్కను తీసుకొచ్చి తన పెరట్లో వేసింది. మమ్మీ చూసి మమ్మీకి చెప్పి, మమ్మీ మమ్మీ గులాబీ మొక్క వేస్తున్నాను, రేపటి నుంచి మనకు గులాబీలు వచ్చేస్తాయని చెప్పి చాలా సంతోషించి చెప్పింది. మొక్కను వేసిన వెంటనే పొద్దున్నే వచ్చిన ఆ పాప గులాబీ మొక్క, గులాబీ పువ్వు కోసం ఎదురు చూసింది. ఎక్కడ గులాబీ పువ్వు వచ్చేస్తేటి? మొక్క వేసిన వెంటనే గులాబీ పువ్వు వచ్చేస్తుందంటారా? రావటల్లా. వెళ్ళి ఏడుస్తుంది, మమ్మీ గులాబీ మొక్క వేశాను కానీ పువ్వు రావట్లేదేమిటి, పువ్వు రావట్లేదేమిటి, పువ్వు రావట్లేదేమిటి అని చెప్పి ఏడుస్తూ ఉంది. మమ్మీ అంటుంది, లేదమ్మా ఖచ్చితంగా ఆ గులాబీ పువ్వులు వస్తాయి. ఎప్పుడు వస్తాయి మమ్మీ? తగిన కాలంలో వస్తాయి. ఎప్పుడు మమ్మీ ఆ తగిన కాలం? దేవుడు నిర్ణయించిన కాలం. ఎప్పుడో ఆ నిర్ణయించిన కాలం అని చెప్పి ఆ పాప ఎంతో విసుగ్గాను, ఎంతో విచారంతోనూ ప్రతిరోజు వచ్చి ఆ మొక్కను చూస్తూ ఉంది. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ప్రతిరోజు మీ ప్రార్థనకు జవాబు వస్తుందా, వస్తుందా, వస్తుందా అని ఎదురు చూసే వాళ్ళు ఉన్నారా? అయితే వినండి, ఆ పాప కూడా ఎదురు చూసింది. ఒకరోజు ఒక అద్భుతం జరిగింది. ఆ మొక్కలో నుంచి, ఒక రెమ్మలో నుంచి ఒక చిన్న మొగ్గ బయటకు వచ్చింది. అది చూసి మమ్మీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ మమ్మీ అద్భుతం జరిగింది, ఏమైంది? ఆ మొక్కలోంచి ఒక మొగ్గ వచ్చేస్తుంది. చాలా సంతోషం అమ్మా, అయితే త్వరలోనే నువ్వు ఒక చక్కని పువ్వును చూడబోతున్నావు. ఎక్కడ అప్పటిదాకా ఆ బిడ్డ ఉండగలిగితేగా? ప్రతిరోజు వెళ్తుంది ఆ చిన్న మొగ్గ, కొంచెం 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 విచ్చుకుంటూ 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 ఉంది. కానీ పాపకి ఏమిటంటే వెంటనే చూసేసేయాలి. ఏమిటి? ఆ పుష్పాన్ని, ఆ పువ్వును చూసేసేయాలి. విచ్చుకుంటూ 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 ఉన్నటువంటి ఆ మొగ్గ కొంచెం విచ్చుకుంది. ఆ పాపకి తట్టుకోలేకపోయింది. మమ్మీ
చాలా టైం పట్టేలాగుంది, ఈ మొగ్గ విచ్చుకునేసరికి టైం పట్టేలాగుంది అంటే, అమ్మ టైం పడుతుంది కానీ నువ్వు ఓపికతో ఎదురు చూడాలి. ఇంకెంతసేపు మమ్మీ? నెక్స్ట్ రోజు ఏం చేసిందో తెలుసా? మమ్మీ పని చేసుకుంటూ ఉంటే నెమ్మదిగా వెళ్ళి విచ్చుకుంటున్న ఆ మొగ్గను కాస్త కోసేసింది. కోసి ఏం చేసిందో తెలుసా? ఆ దేవుడైనా ఈ మొగ్గను విచ్చుకునే విధంగా చేయగలిగింది, నేనెందుకు చేయలేను అని చెప్పి విచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ మొగ్గను నెమ్మదిగా చేతులతో రెమ్మలన్నీ లాగేసింది. నెమ్మదిగా రెమ్మలన్నీ లాగేసి చూస్తే చెప్పండి ఏమవుతుందో, ఏదో కొంచెం ఆకారం వచ్చింది, గులాబీ పువ్వు ఎంతో స్మెల్ వస్తుందిగా అని చెప్పి స్మెల్ చూస్తే పసరకంపు. మమ్మీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ మమ్మీ గౌరవం జరిగింది, ఏమైందమ్మా? తొందరపడి ఆ మొగ్గను కోసేసి నా చేతులతోనే ఆ రెమ్మలను నేను విడిచే ప్రయత్నం చేశాను, ఎంతో కొంత ఆకారం అయితే కనిపిస్తుంది కానీ ఆ సువాసన మాత్రం కనిపించట్లేదమ్మా, ఆ స్మెల్ చూస్తుంటే పసరకంపు వస్తుందమ్మా. తొందరపడి నువ్వు మొగ్గ కోసే ప్రయత్నం చేస్తే ఆ మొగ్గ నీ చేతిలోకి వస్తుంది కానీ నువ్వు అనుభవించటం మాత్రం సాధ్యము కానే కాదు. ప్రతిదానికి సమయం ఉంది. నీకు దేవుడు జవాబిచ్చే రోజు వచ్చేంత వరకు ఎదురు చూసినట్లయితే, ఆ మొగ్గ తనంతట తానే విచ్చుకున్నట్లయితే, ఒక చక్కని గులాబీ పువ్వు తనంతట తానే పుష్పించినట్లయితే అది అందాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, సువాసన ఇస్తుంది. దేవుడు నీకు ఆనందాన్ని, అద్భుతమైన ఆశ్చర్య కార్యాన్ని నీ జీవితంలో నువ్వు అనుభవించాలి అని ఆశిస్తూనే నీకు విశ్వాస పరీక్ష పెడుతున్నాడు. అంతేకాకుండా ఓపిక కూడా పరీక్ష పెడుతున్నాడు. ఓర్చుకున్న ఎడల గుడ్డు చట్టిడవుతుంది. ఇప్పుడు సడన్గా ఎక్కడికి వెళ్ళిపోయారేమిటి మీరు? ఇప్పుడు దాకా పువ్వు గురించి మాట్లాడి సడన్గా ఓర్చుకున్నట్లయితే గుడ్డు చట్టిడవుతుందన్నారు. ఎంతమందికి అర్థమైందో చేజూపిస్తారా? అర్థం కాల. కోడి గుడ్డు పెట్టింది, కక్కుర్తి పడి తొందరపడి ఆ గుడ్డు తినేస్తే ఆమ్లెట్టో లేకపోతే హామ్. అలా కాకుండా ఆ గుడ్డును మీరు తినకుండా కొంచెం ఓపిక పట్టి దాన్ని పొదిగిస్తే అది చిన్న పిల్లయితే, అది కాస్త పెద్దదైతే చట్టెడి నిండా కూర వస్తుంది. దాన్నే ఏమంటారంటే ఓర్చుకుంటే గుడ్డు కాస్త, ఇప్పుడు చెప్పండి ఏమిటో, చట్టెడు. ఇప్పుడు గుడ్డు తినేద్దాం అనుకుంటున్నారా, చట్టెడు కూర తిందాం అనుకుంటున్నారా? చట్టెడు కూర కావాలన్న వారు చేజూపిస్తారా? అయితే ఓర్చుకోండి. భలే వాళ్ళు బ్రదర్, కళ్ళ ముందు గుడ్డు ఉంటే ఓర్చుకోవడం సాధ్యమా? దయచేసి గమనించండి, దావీదు అభిషేకించబడ్డాడు కానీ వెంటనే రాజు కాలేకపోయాడు, కానీ ఓపికతో ఎదురు చూశాడు. రాజుగా దేవుడు దావీదును చేసే దినము వచ్చేసింది. అది హెబ్రోన్లోనే పరిపాలన ప్రారంభమైంది. త్వరలోనే నీ జీవితంలో కూడా నువ్వు ఆశిస్తున్న దినాలు ప్రారంభం కాబోతున్నాయి. విశ్వసించిన వారు ఉంటే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? లెట్ అస్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరి తలలో ఉంచండి. అది ప్రార్థనకు ప్రస్తావం, సమాధులకు స్థావరం, సమృద్ధికి స్థలం, యుద్ధాలకు కేంద్రం, కోరదగిన పర్వతం, పరిపాలనకు ప్రారంభం. హెబ్రోను సహోదరి సహోదరుడు, ఎన్నో విలువైన ఆత్మీయ పాఠాలు హెబ్రోను మనకు నేర్పిస్తూ ఉంది. ఏ పాఠం ద్వారా దేవుడినితో మాట్లాడడానికి తెలియదు, కానీ ఖచ్చితంగా నీతో మాట్లాడాడని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. ప్రార్థనతోనే నీ జీవితాన్ని ప్రారంభిస్తావా? నీ విశ్వాసాన్ని బహిర్గతం చేస్తావా? దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం సమృద్ధితో కూడింది అని విశ్వసించి సమృద్ధిని పొందుకుంటావా? ఆధ్యాత్మిక జీవితంలో యుద్ధాలు ఉంటాయి కానీ దేవుని పక్షమును నీవు ఉన్నట్లయితే విజయం సాధిస్తావు అనే విశ్వాసం కలిగి జీవిస్తావా? ఈ లోకంలో అన్నిటికంటే దేవుడు వాగ్దానం చేసిందే గొప్పది అని విశ్వసించి వాగ్దాన భూమిని నువ్వు కోరుకుంటావా? దేవుడు వాగ్దానం చేసినప్పటికీ అది ఆలస్యమవుతున్నప్పటికీ విశ్వాసంతో ఓపికతో ఎదురు చూసి దేవుడు నీకు ఇచ్చే మంచి రోజుల కోసం, మంచి స్థానం కోసం, స్థలం కోసం దావీదు వలె ఎదురు చూస్తావా? అవునన్న వారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? పరిశుద్ధుడైన తండ్రి, హెబ్రోను అనేటటువంటి ఈ పర్వతము నేర్పిస్తున్న అద్భుతమైన పాఠాలు మేము నేర్చుకున్నాం. అది ప్రార్థనకు ప్రారంభం, అది విశ్వాసానికి
నిజస్వరూపం, అది యుద్ధాలకు కేంద్రం, సమృద్ధికి స్థావరం, పరిపాలనకు ప్రారంభం. ఎంతైనా కోరుకోదగిన అద్భుతమైనటువంటి పర్వతం. అనేక విషయాలు అనేక రీతులుగా మాతో పంచుకున్నారు. విన్న వాక్యాన్ని, విత్తబడిన వాక్యాన్ని ఫలింప చేయమని మా జీవితాలు నీకు అంగీకారముగా మలుచుకొని దావీదు వలె ఓపిక కలిగి కాలేబు వలె నీ వాగ్దానానికి ప్రతిరూపమైన దానినే కోరుకునే విశ్వాసం, అబ్రహాము వలె ప్రార్థనా జీవితం, యెహోషువ వలె శత్రువుని జయించేటటువంటి జయ జీవితం మా అందరికీ దయచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు ఈ అద్భుతమైన పర్వతం ద్వారా మాతో మాట్లాడాడు అన్నవారు గట్టిగా చప్పట్లు కొడతారా? ఒక 5 లేక 7 నిమిషాలు ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోబోతున్నాం. మీ చేతుల్లోకి మీరు తీసుకొచ్చిన కానుకను త్వరగా తీసుకోండి.